హాట్ హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. కే వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే పూడి తిరుపతిరావు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అరుణ్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఉమేష్ చంద్ర హైకోర్టు అడ్వకేట్తో పాటుగా పురుషోత్తమ్ రెడ్డి రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రధానంగా నిన్నటిని అంటే రోజుకి ఒక వివాదం ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం. ఉభయ తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నిత్యం వార్తలలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపించేది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో అంతా అద్భుతం, ఇప్పుడు అంతా అనర్థం. వీటి మధ్యనే సాగుతున్నటువంటి వైరం, ఎక్కడ జరుగుతోంది తప్పు, ఏం జరుగుతోంది. తాజాగా రఘురామకృష్ణన్ రాజు ఉదంతం మరొకసారి చర్చకొచ్చింది. రఘురామకృష్ణన్ రాజు మీద గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదుకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఉద్దేశపూర్వకమైనటువంటి ఆలస్యం. 11 నెలల తర్వాత సరైనటువంటి పద్ధతిలో ఫిర్యాదు ఇవ్వలేదంటూ స్పీకర్ కార్యాలయం నుండి లేఖ అందిందని, ఇది కావాలని జరుగుతున్నటువంటిది అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దీనిని సరిచేసుకోండి అంటూ నేరుగా స్పీకర్కే విజయసాయిరెడ్డి లేఖ రాయటం. అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు ఇదంతా కావాలని ఆడే డ్రామా తప్పించి తనని ఎవరూ ఏమీ చేయలేరని మరోవైపున తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే 5 సార్లు అడిగితే ఏం సాధించగలిగారని నిలదీస్తున్నారు. అసలు రఘురామకృష్ణరాజు ఉదంతంలో చర్య తీసుకోవడం అన్నటువంటిది రాజకీయ కోణమా, నిజంగా చట్టబద్ధంగా సాధ్యమైనటువంటి ప్రక్రియనా, ఎందుకు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతున్నది ఈ అంశం, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులకి అట్లానే ప్రైమ్ టైం ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇక్కడ 11 నెలల క్రితం ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని మీద అనర్హత వేటు వేయమని చెప్పి మా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ ఎవరైతే నాయకులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఆల్రెడీ స్పీకర్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విత్ ప్రూఫ్స్తో. ఆయన ఏదైతే పార్టీకి సంబంధించి పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు, అంటే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ఏదైతే ఇంగ్లీష్ మీడియం దానికి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఆయన బయట కూడా కొన్ని మీడియా సంస్థల్లో మాట్లాడిన కొన్ని పేపర్ క్లిప్పింగ్లు అన్నీ జత చేసి ఏదైతే 2020 జులైలోనే ఆల్రెడీ వెళ్ళి కలిసి ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ఏదైతే మొన్న జూన్ నెల 11వ తారీఖున భరత్ గారు, 17వ తారీఖున మిథున్ రెడ్డి గారు వెళ్ళి మళ్ళీ మరొకసారి ఆ పిటిషన్ ఏదైతే ఆ రోజు ఇచ్చామో దాని కంప్లైంట్ని, ఆ కంప్లైంట్లో ఇచ్చినటువంటిది అన్నింటినీ మళ్ళీ అటాచ్ చేస్తూ ఆల్రెడీ మీకు పలానా డేట్లో కంప్లైంట్ ఇచ్చాము, ఇవన్నీ ప్రూఫ్స్తో ఇచ్చాము, అతని మీద అనర్థ వెయిట్ వేయండి, ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి ఈ 3 సార్లు అనమాట. ఇప్పటికి 3 టైమ్స్ వెళ్ళి కలిసిన తర్వాత నిన్న స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి రిప్లై చూస్తే నిజంగా అందరూ కూడా షాక్ అయ్యారు. ఏదైతే ఓంప్రకాష్ బిర్లా గారు ఎవరైతే ఉన్నారో స్పీకర్ గారు, ఆ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారికి ఇద్దరికి ఏదో లాలూచి ఉంది అంటే మనం డైరెక్ట్గా ఓపెన్గా ఆ మాట చెప్పకూడదు, ఎందుకంటే స్పీకర్ గారిని మనం అలా మాట్లాడకూడదు కాబట్టి. ఆయన ఇంతో ఈయన మీద పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇన్ని నెలల నుంచి కంప్లైంట్ ఇచ్చినా కూడా కావాలని ఆయనే దాని మీద కనీసం చర్యలు తీసుకోవడానికి కూడా ముందు ఎక్స్ప్లెనేషన్ అడగటం కూడా ఎక్కడ ఏం చేయలేదు అనేది నన్ను స్పష్టంగా ఆయన ఇచ్చినటువంటి రిప్లై, ఏదైతే స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి రిప్లైని బట్టి మనకు అర్థమవుతా ఉంది. అంటే ఏదో ప్రొసీజర్ ప్రకారం మీరు ఇవ్వలేదు, మళ్ళీ ఇవ్వండి, సో మళ్ళీ రేపు వెళ్ళి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 11 నెలల్లో ఇంకో 10 నెలల్లో మళ్ళీ డిలే చేస్తామన్నగా అది కనపడింది. ఒకటేందంటే పార్టీకి వ్యతిరేకంగా లేదంటే పార్టీ అధ్యక్షుడి మీద కానీ వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు వేయొచ్చు అనేది మనకి స్పష్టంగా ఉంది. ఆయన అనేక సందర్భాల్లో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడు, పార్టీ అధ్యక్షుడిని పలసనబడే విధంగా మాట్లాడాడు, పార్టీ ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇవన్నీ ఓపెన్ డయాస్, ఒకరోజు కాదు అనేక సందర్భాల్లో మాట్లాడిని ఓపెన్గా అందరికీ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఆయన మాట్లాడినటువంటి టీవీ చర్చా కార్యక్రమాల్లో ఉన్నాయి. మేము ఏదైతే పార్టీ కొన్ని నియమాలు పెట్టుకుందో, కొన్ని పర్టికులర్ ఆఫ్ 2 ఛానల్స్కి వెళ్ళొద్దని ఏదైతే పార్టీ ఆదేశించిందో, ఆ 2 ఛానల్కి ఈయన ప్రత్యేకంగా వెళ్ళి గంటల తరబడి డిబేట్లు, గంటల తరబడి ఈయన వాళ్ళకి స్లాట్లు కేటాయించి, ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కార్యక్రమాలే కాబట్టి ఇవన్నిటి మీద కూడా ఖచ్చితంగా అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని మీదే ఆల్రెడీ అంతకుముందు మాట్లాడినట్టు పేపర్ క్లిప్పింగ్లు అవన్నీ కూడా జత చేసి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పటివరకు ఆయన ఏదో సిపిసి అంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ఏదో కరెక్ట్గా లేదు, 1908 దాని ప్రకారం మళ్ళీ ఏదో పెట్టమని అంటే నిజంగా కూడా
దాన్ని ఒక హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసినటువంటి ఒక ఇన్ఫర్మేషన్, బీహార్కి సంబంధించి డాక్టర్ మహాచంద్ర ప్రసాద్ సింగ్ వర్సెస్ చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బీహార్కి సంబంధించి, ఇలానే స్పీకర్ గారు అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, మహాచంద్ర ప్రసాద్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. చేసినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈయన మీద అనర్హత వేయటమేమని అడిగినప్పుడు అక్కడ స్పీకర్ గారు ఈ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ మీరు కరెక్ట్గా ఇవ్వలేదని చెప్పి ఇవ్వలేదు నేను అందుకని వేయను అంటే, అప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇదే 2004 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్పష్టంగా చెప్పింది 10th Schedule పారా 2 ప్రకారం అసలు కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అనేది ఉండదు. డైరెక్ట్గా ఏదైనా ఒక పార్లమెంటరీ కావచ్చు, లేదంటే అసెంబ్లీ కావచ్చు, లేదంటే కౌన్సిల్ కావచ్చు, ఎవరైనా సరే అంటే ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ రాజ్యసభ ఆర్ లోక్సభ ఎవరైనా సరే వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అని అంటే దాన్ని ఒక రాతపూర్వకంగా వాళ్ళ లెటర్ హెడ్ మీద రాతపూర్వకంగా ఇదిగో ఈ గ్రౌండ్స్లో మేము ఇతని మీద అనర్హత వేటు అడుగుతున్నామని చెప్పిస్తే దాన్ని పరిశీలనలోకి తీసుకొని డైరెక్ట్గా స్పీకర్ గారే చేయటానికి ఉంటుందని చెప్పి స్పష్టంగా ఆ తీర్పులో కూడా చెప్పడం జరిగింది. ఇంత జరిగినా కూడా మరి ఈరోజు స్పీకర్ గారు 11 నెలలు అయితే ఇప్పుడు మరి ఇప్పుడు ఏమన్నా తేరుకొని ఆ లెటర్ నిన్నగాక మొన్న ఏమన్నా చూశారో, చూసి మళ్ళీ పంపించమనంటే మళ్ళీ పంపిస్తారులే, ఇంకొద్ది డిలే చేయొచ్చు, ఏదో మనం పరిశీలనలోకి తీసుకున్నామనే భావన ఉంటుంది. సో అది మనం ఏదో చూసాం ఆ లెటర్ని, సో దీన్ని ఏదో పరిశీలిస్తున్నారని కొన్ని నెలలు డిలే చేస్తే సరిపోయిద్దేమో అని అనుకుంటున్నారు. ఇదైతే ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు లాగా ఎవరైనా సరే అంటే ఒక పార్టీ ద్వారా సింబల్ మీద గెలిచి ఇటువంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడినప్పుడు ఖచ్చితంగా అది ఏ స్పీకర్ గారైనా సరే, అది ఈవెన్ ఏ పార్టీ ఏ ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ ఏ జరిగినా ఏ రాష్ట్రంలో జరిగినా కూడా ఎక్కడైనా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్స్. రైట్, తిరుపతిరావు గారు ఏమంటారు? అందరికీ నమస్కారం సాయి గారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామక్రమాలు ఏదైతే వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టుగా గత సంవత్సర క్రితం వాళ్ళు స్పీకర్కి లెటర్ ఇవ్వటం అయితేనేమి, లేదా అంత కొద్ది నెలల క్రితం నుండి రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వం తాలూకా లోపాలను ఎత్తి చూపడం, నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని ఆయన ఎత్తి చూపడం అనే విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రెస్లో మాట్లాడినా సరే నేను ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలకు కానీ నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, నేను ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఆ పార్టీ ఎంపీగా ఎత్తి చూపి రేపు ప్రజలకు కానీ లేకపోతే ఇటు ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ మంచి పేరు రావాలన్నదే నా ఉద్దేశం అని ఆయన పదే పదే చెప్తున్నాడు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపుతూ ఆయన మాట్లాడు. ముందుగా సాయి గారు నేను స్పష్టం చేస్తున్నా, ఇప్పటి వరకు అయితే ఇది వైఎస్ఆర్సిపి పార్టీ అంతర్గత వ్యవహారమే, ఇదేమీ బయటకు సంబంధించినటువంటి కాదు. ఇవాళ స్పీకర్ గారు ఏదో సంవత్సరం తర్వాత మళ్ళీ లేఖ పంపమన్నారు లేకపోతే ఫార్మాట్ లో పంపమన్నారు అనే ఇష్యూ ఇవాళ బయటకు వచ్చిన తర్వాత సోదరులు వైసీపీ సోదరులు సరే వాళ్ళు చేసుకోవచ్చు, ఆరోపణలు చేసుకోవడంలో వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, స్పీకర్ మీద కొన్ని ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు, అది వేరే అంశం. అయితే మనం ఒక్కసారి ఆలోచించేటప్పుడు రఘురామకృష్ణరాజు గారు సరే బహిష్కరించితమైనటువంటి మీడియాకు వెళ్తున్నారా లేకపోతే బహిష్కరించిన మీడియాకు వెళ్తున్నారా లేకపోతే సాక్షులు వెళ్తున్నారా టీవీ ఫైవ్లు వెళ్తున్నారా ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఎప్పుడు మీడియాలో మాట్లాడేటప్పుడు కూడా నేను వైసీపీ ఎంపీగా అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలని ఎత్తి చూపుతున్నాను, అది నేను పార్టీ మీద ప్రభుత్వం మీద ప్రేమతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనే అని చెప్తూనే చేస్తున్నాను. కాబట్టి ఇది ఇప్పటి వరకు అయితే వైసీపీ పార్టీ అంతర్గత వ్యవహారం. ఇకపోతే ఆయన ఇవాళ సరే స్పీకర్ గారికి వీళ్ళు ఆయన్ని అనర్హత వేటు వేయమని చెప్పేసి ఇచ్చిన లేఖ ఇవన్నీ అంశాలు పక్కన పెడితే ఒక్క విషయంలో స్పష్టత లేదు. ఆయన ఏదైతే ఆరోపణలు ఆరోపిస్తున్నారో ప్రభుత్వం మీద అయితేనేమి పార్టీ మీద అయితేనేమి ఏవైతేనే వాటికి సంబంధించి వైసీపీ పార్టీ నుండి స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ ఆయన వైసీపీ ఎంపీయే, రేపు బహిష్కృతం అయిన వరకు కూడా. సో తన సొంత ఎంపీ చేస్తున్నటువంటి ఆరోపణలు అని వీరు చెప్తున్నారు, ఆ ఆరోపణలకు సంబంధించి ఏమన్నా విషయాలు నిజమైన నిజానిజాలు అనేవి ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి తెలిపాల్సినటువంటి ఆవశ్యకత వైసీపీ పార్టీ మీద. ఆ విషయంలో వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా ముందుకు రావట్లేదు. వారు ఏం చేశారు అనేది వారు చేసిందే చెప్తున్నారు తప్పిస్తే వారు ఇచ్చిన వారు చేసిన ఆరోపణలకి వీళ్ళ సమాధానం ఏంటనేది
ఇవాళ వెంకటరెడ్డి గారు సోదరు వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ ఎవరు కానీ స్పందించట్లేదు. అరే వాటిని స్పీకర్ కి ఇచ్చామంటున్నారు, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, రేపు స్పీకర్ తీసుకునే నిర్ణయం ఏంటి, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధికి లోబడే ఉంటాయి. వెంకటరెడ్డి గారు కొన్ని ఉదాహరణలు చెప్పారు, అంటే ఇక్కడ ఇలా జరిగింది. కొన్ని ఉదాహరణలు మనం తీసుకునేటప్పుడు 2-3 సంవత్సరాలుగా కూడా స్పీకర్ వద్ద ఈ అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉన్నటువంటి సందర్భాలు మన శాసనసభ నుండి, ఉమ్మడి రాష్ట్రంలో మన శాసనసభలో కూడా అటువంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఇవి స్పీకర్ విజ్ఞతకి, అక్కడ ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలకి ఆధారపడినటువంటి ఒక వ్యవహారం అయితే, ముందుగా నేనైతే వైసీపీకి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే డిమాండ్ అని కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ అంతర్గత వ్యవహారం ఇవాళ వరకు కూడా, ఇది భారతీయ జనతా పార్టీకి కానీ మరొక పార్టీకి కానీ సంబంధించినటువంటి వ్యవహారం కాదు, అంశం కాదు. కాబట్టి వాళ్ళు ఇవాళ రఘురామకృష్ణరాజు గారు, నేను సదుద్దేశంతో ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు రాకూడదని చెప్పి ఒక మాట చెప్పండి. నిన్నటికి తిరుపతిరావు గారు చెప్పండి, చెప్పండి తిరుపతిరావు గారు ఒక మాట చెప్పండి. ఆయన సదుద్దేశంతో ఎవడైనా ఇప్పుడు దొంగతనం చేసేటువంటి వాళ్ళు, మర్డర్ చేసేటువంటి వాళ్ళు కూడా అవతల వాళ్ళు కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను తొందరగా వాళ్ళ కష్టాలను తీర్చేద్దామని పేక్కోసేద్దాం అనుకున్నాను, అక్కడితో ఇవాళతో కష్టాలన్నీ తీరిపోయినాయి అని చెప్తాడు. అలాగే దొంగతనం చేసేటువంటి వాడు కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు అయిపోయి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అదేదో తీసుకుంటారు అని అంటారు. అలాంటి కేసులలో అది వాళ్ళ ఉద్దేశం మంచిదే అంటారా, లేకపోతే దాన్ని జడ్జి చేసేటువంటి వాళ్ళు జడ్జి చేస్తుంటారా? ఇవాళ రోజు మీరు చెప్తున్నారు అవతల ఉన్నటువంటి వాళ్ళు సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ సర్టిఫై చేస్తుందా, ఆయన అంటున్నారన్నది గుర్తు చేస్తున్నారా? మంచి ప్రశ్న సాయి గారు. నేను ముందుగానే చెప్పాను, ఈ అంశంలో భారతీయ జనతా పార్టీకి కానీ లేకపోతే వేరే ఎవరికి కానీ ఇప్పటి వరకు సంబంధం లేనటువంటి అంశమని నేను మరొకసారి స్పష్టం చేస్తున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీనే నడిపిస్తున్నట్టుంది. నేనేమో చెప్పలేదు, అదే చెప్పాను. అంటే భావం మీరు చెప్పలేదు, కాకపోతే మీరు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటిది ఒక వ్యతిరేక మాట మాట్లాడితే వెంటనే తీవ్రంగా స్పందిస్తారు. ఒక యశ్వంత్ సిన్హా, ఒక జస్వంత్ సింగ్ లాంటి వాళ్ళు ఏమైపోయారో తెలియదు, ఓ సిద్ధు ఎక్కడున్నాడో తెలుసు అందరికీ. మీ దాంట్లో ఒక వ్యతిరేకత వస్తే తట్టుకోలేనటువంటి వాళ్ళు, వేరే పార్టీల్లో ఉన్నటువంటిది అది కూడా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో మీరు రాజకీయాలు ఆడుతూ ఉంటారా? ఇక్కడ ఒక విషయం సాయి గారు, మంచి ప్రశ్న సార్. మా పార్టీలో జరిగేటప్పుడు మేము తీసుకున్న తక్షణ నిర్ణయాలే ఉంటాయి మాకు, ఇది మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యవహారం. రెండోది ఏంటంటే, ఏ స్థాయిలో సాయి గారు కాబట్టి సాగదీస్తుంటారా, మీ పార్టీది కాదు కాబట్టి? మేము సాగదీయట్లేదు సార్. ఇక్కడ ఇప్పుడు నిన్న వెళ్ళారు, ఇవాళ ఏమైంది, సంవత్సరం కిందట వాళ్ళు రెండు పాయింట్లు అండి. ఇంకా వేరే ఒక పాతికేళ్ల ఉదాహరణలు అక్కర్లేదు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 ఫిర్యాదులు సీరియస్గా వచ్చినాయి. ఒకటి రాజ్యసభలో శరద్ యాదవ్ మీద, రెండవది రఘురామకృష్ణరాజు మీద లోక్సభలో. శరద్ యాదవ్ మీద 45 రోజులలోపు విచారణ పూర్తి చేశారు వెంకయ్యనాయుడు గారు. ఆనాడు చాలా స్పష్టంగా ఆయన మన ఆంధ్రుడే, మన తెలుగోడే, మనోడే, ఉపరాష్ట్రపతి ప్లస్ చైర్పర్సన్, చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు. పార్టీలలో పార్టీ విధేయత లేకుండా, పార్టీ తరపున ఎన్నికై పార్టీ విధేయత లేకుండా పార్టీ ఫిరాయింపుల చట్టపు స్ఫూర్తిని నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో అలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు తక్షణం స్పందించి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మనం ప్రజాస్వామ్య సంప్రదాయాలని కాపాడాలి అంటే తప్పు జరుగుతున్నప్పుడు ఎక్కడికక్కడ సరిచేయటం అనేటువంటిది వేగవంతంగా తీసుకోవాలి. ఇది రానున్న రోజులలో మిగతా వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ కావాలన్న ఉద్దేశంతో ఇంత వేగంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇప్పుడు మీ లోక్సభ స్పీకర్ గారు అంటే మన లోక్సభ స్పీకర్ గారు కూడా భారతీయ జనతా పార్టీనే. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఓపెన్గా విమర్శలు, అక్కడ శరద్ యాదవ్ అనేటువంటి ఆయన వేరే మీటింగ్లో ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు, జస్ట్ అంతే, సభలో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ వచ్చేటప్పటికీ రోజుల తరబడి, రోజులు కాదు ఏళ్ల తరబడి అనుకోవచ్చేమో, కంటిన్యూగా విమర్శిస్తూ ఉన్నారు. స్వయంగా తమ పార్టీ అధినేత మీదనే కోర్టుల్లో కేసులు వేస్తున్నా కూడా ఆయన ఉద్దేశం సరైనదే అని నమ్మమని మీరు ప్రజలకు చెప్తున్నారు అంటే ఇది భారతీయ జనతా పార్టీ విధానమా? సాయి గారు, నేను ముందుగా ఒకటి స్పష్టం చేస్తున్నాను, ఈ అంశంలో మేము ఎవరికి ఏమీ చెప్పట్లేదు, మాకు సంబంధం లేదు.
వాళ్ళ వరకు ఆయన వైసీపీ ఎంపీ. కానీ మీరేక భుజాన వేసుకున్నారు, కాపాడుతున్నారు. మేమేమీ భుజాన వేసుకోలేదు, అవసరం మాకు లేదు. మాకు 303 మంది ఎంపీలు. మూడు తిరుపతిరావు గారు దాదాపుగా నాకు తెలిసి మీ చిన్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉండుంటారు. మీరు గబక్కన ఢిల్లీ వెళ్తే మిమ్మల్ని పొరపాటున పిలవాలంటే కనుక ముందు 10 రోజుల నుంచి కసరత్తు చేసుకోవాలి. రఘురామకృష్ణరాజు గారికి వాళ్ళ పొద్దున అడిగితే మధ్య అరగంటలో అపాయింట్మెంట్ వస్తుంది. ఎక్కడ తేడా ఉంది? ఎస్ ఎస్, అదే నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఆయనకు ఉన్నటువంటి హక్కులు, ఆయనకు ఉన్నటువంటి అధికారాలు సార్. తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ నాయుడుకి ఎందుకు రావట్లేదు? అది ఆయన వ్యక్తిగతం. జయదేవ్ గారు రాదు రోజు అట్లా రోజు పిలిపించచ్చు కదా. అని సాయి గారు, సాయి గారు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన వ్యక్తిగతంగా, ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకు ఉన్నటువంటి హక్కుల నేపథ్యంలో ఆయన రామ్మోహన్ నాయుడు అని ఆయన పార్లమెంట్ సభ్యుడేనండి. డిఎంకే వాళ్ళు సభ్యులే, వాళ్ళందరికి ఇంత ఈజీగా ఎందుకు రాదు? అదే సార్, ఇప్పుడు ఒక్క విషయం సార్, ఇవాళ మేము అధికార ప్రతినిధులు ఉన్నాము. నేను ఢిల్లీ వెళ్తే నాకు మా అధినాయకుల తాలూకా అపాయింట్మెంట్ దొరికే విధానం వేరేగా ఉంటుంది. ఇంకొకరు వెళ్తే అంతకంటే ముందుగా నాకు 2 రోజుల్లో దొరికితే, మీరు అన్నట్టు వారం రోజుల్లో దొరికితే వాళ్ళకు 2 రోజుల్లో దొరికే పరిస్థితి కూడా ఉంటది. అంటే అక్కడ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే తప్పిస్తే ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే అంత సంబంధ బాంధవ్యాలు ఆయనకే ఎక్కువ ఉన్నాయి మీ పార్టీలో, అందుకోసమే ఇలా జరుగుతుంది అనుకోవచ్చా సాయి గారు? అలాంటి సంబంధ బాంధవ్యాలు మీలాంటి వాళ్ళందరికీ రోజుల తరబడి పట్టేది, ఆయనకి గంటల అపాయింట్మెంట్ దొరికే అంతటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టినే ఇలా జరుగుతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇప్పటి వరకు మేము ఇప్పుడు ఆయన తప్పు చేస్తున్నాడు అన్నటువంటి విషయంలో మేమైతే కమిట్ అవ్వట్లేదు, ఆయన కూడా కమిట్ అవ్వట్లేదు. అదే మీరు ఆయన తప్పు చేస్తున్నారని మీరు ఫీల్ కావట్లేదు, మీ పార్టీ నాయకులందరూ ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తారు అంటే ఆటోమేటిక్గా మీరు ఆయనతో కలిసిన సహవాసం చేస్తున్నట్టు, అంటే మీరు వదులుతున్న అస్త్రమా ఇప్పుడు షర్మిల కనుక జగనన్న బాణం అన్నట్టు రఘురామకృష్ణరాజు బీజేపీ బాణమా? మాకు మాకు అమ్ములు పొది ఉండదు, అందులో బాణాలు కూడా వేరేగా ఏమి ఉండవు. ఒకవేళ అవి ఉన్నట్లయినట్టయితే పుడి తిరుపతిరావు లాంటి బాణాలే వస్తాయి తప్పిస్తే ఎక్కడో అరువు తెచ్చుకున్నటువంటి, ఇప్పటికైతే మాకు ఆయనతో సంబంధం లేదు. ఆయన వైసీపీ మీద గెలిచాడు, వైసీపీ గెలిచాడు, వైసీపీ ఎంపీగానే ఉన్నాడు. కాబట్టి మాకేదన్నా బాణాలు వదిలినట్లయితే పుడి తిరుపతిరావు లాంటి బాణాలను విడిచిపెట్టడం తప్పిస్తే అరువు తెచ్చుకుని బాణాలు విడిచిపెట్టే పరిస్థితి మాకు లేదు. 303 సీట్లతో మాకు అక్కడ అవసరం కూడా లేదు. ఈ ఒక్క ఎంపీ మాకు వచ్చినందువలన, లేకపోతే ఈయన వచ్చినందువల్ల మేమేదో మాకేదో రాష్ట్రంలో కూడా ఏదన్నా రాబోయే ఎన్నికల్లో యాడ్ అయిపోతుంది అన్నటువంటి ఆలోచన కూడా మాకు లేదు. ఇది కేవలం వైసీపీ అంతర్గత వ్యవహారము, వివాదము, అంతవరకే మాకు సంబంధం. రైట్, రైట్. తాజాగా మనతో పాటు జాయిన్ అయ్యారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. పురుషోత్తం రెడ్డి గారు ఏమంటారు, ఇది వైసీపీ అంతర్గత వ్యవహారం తప్పించి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటోంది బీజేపీ? సార్, ఒకటి రఘురామకృష్ణరాజు గారి రాజకీయాలకు సంబంధించినంత వరకు వైసీపీ అంతర్గత వ్యవహారం, అందులో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చెప్పదలుచుకున్న విషయం, రఘురామకృష్ణరాజు గారు ఒక పార్టీ తరపున గెలిచి ఆ గెలిచిన పార్టీతో విభేదించదలుచుకుంటే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళడం అనేది నైతికత, ఆ నైతిక సూత్రాలకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా, ఇది మౌలికమైన ప్రశ్న. రఘురామకృష్ణరాజు గారు లేవనెత్తున్న అంశాలు వాటి సంబంధించి వేరే విషయం. ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత వెంకయ్యనాయుడు గారు ఏమన్నారు, ఏదైనా ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆ పార్టీ నుంచి విభేదించదలుచుకుంటే వెళ్ళిపోవాలి, రాజీనామా చేయాలి, చేయలేకపోతే పార్లమెంట్ హౌస్లుగా మేము స్పందించి ఇమీడియట్గా చేయాలి, ఇది నైతికత రాజకీయాల్లో అని ఉపన్యాసం చెప్పారు. దానికి అనుగుణంగా శరద్ యాదవ్ విషయంలో చాలా బోల్డ్ స్టెప్ తీసుకున్నారు. మీకు అది రాజకీయ విధానమా, మీ పార్టీ సొంత వ్యవహారమా? కాబట్టి ఈరోజు రఘురామకృష్ణరాజు అయినా, రాష్ట్రంలో జరిగే పరిణామాలైనా, తెలంగాణ ఎక్కడ మీకు ఒక ప్రిన్సిపల్ స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ ఏంటి, ఆ స్టాండ్ ఏంటంటే ఒక పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, ఆయన వెళ్ళకపోతే ఆయన ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేసే విధంగా పార్లమెంట్ హౌస్లు పనిచేయాలి, ఇది కదా మీ పార్టీ విధానం. ఆ పార్టీ విధానాన్ని కట్టుబడండి. ఏం కట్టుబడాలి? ఇప్పుడు పార్లమెంట్లో వైసీపీ నాయకత్వం లేవనెత్తుంది, స్పీకర్ అనేది ఇండిపెండెంట్ అని మీరు మాట్లాడుతున్నారు కదా, ఇండిపెండెంట్ ఆయనతో మీకేం పని? కాబట్టి ఇండిపెండెంట్కి స్పీకర్ అయిన తర్వాత మీరు కూడా ఒత్తిడి తేయండి. సార్, మీరు ఆల్రెడీ వెంకయ్యనాయుడు గారు ఒక సాంప్రదాయాన్ని సృష్టించారు, మీరు కూడా లోక్సభలో ఇమీడియట్గా చర్య తీసుకునండి, మీరు కూడా ఒక మాట అందండి, అప్పుడు ఇండిపెండెంట్ అవుతారు లోక్సభ స్పీకర్. మీరు ఒక పక్క ఇండిపెండెంట్ అంటారు, ఇంకో పక్క ఆయన్ని మీరు ఇట్లాంటి రాజకీయ డిమాండ్ని చేయరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తిగా
తన అవసరాల కోసం ఇండిపెండెంట్ హౌసుల్ని తన అవకాశాల కోసం సాంప్రదాయాలు తప్ప రాజకీయాల కోసం కాదు అనేది మనకు స్పష్టంగా ఈ విషయం అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. ఆ రాజకీయ నిర్ణయం ఏంటంటే పార్లమెంట్ హౌస్లో మనం ఇంకోసం ఇంతకు ముందు కూడా ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? విప్పు జారీ చేసి ఆ విప్పు జారీ చేసి ఉల్లంఘిస్తే అప్పుడు వారిపైన చర్య తీసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదని, నా దృష్టిలో ఆ మార్గం కూడా లేదు. మన లోక్సభ అసెంబ్లీ స్పీకర్ కోడేల శివప్రసాదరావు గారి విషయంలో 14 రోజులు వ్యవధి ఇవ్వమంటే ఇవ్వకుండా ఆ రోజే చేశారు. రేపు లోక్సభలో అటు చేయాలని నమ్మకం ఏముంది? కాబట్టి ఓన్ చేసుకున్న తర్వాత లోక్సభ కార్యాలయం ఎవరో ఏం చేయలేరు. కాబట్టి నైతికంగా పాటించాలి, అది పోయినాయి. రాజకీయంగా ఎందుకు అంటున్నానంటే ఖచ్చితంగా లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీయాలి. ఏం నిలదీయాలి? ఖచ్చితంగా లోక్సభలో భారతీయ జనతా పార్టీ యొక్క డబుల్ స్టాండర్డ్స్ని, రాజ్యసభలో ఒక స్టాండు, లోక్సభలో ఒక స్టాండు, బయట ఒక స్టాండు, లోపల ఒక స్టాండు, ఏదైతే డిస్క్వాలిఫై విషయంలో వ్యవహరిస్తుందో ఆ విషయంలో లోక్సభలో సూటిగా ప్రభుత్వాన్ని నిలదీయాలి, స్పీకర్ నిలదీయాలి, బయట మాట్లాడడం కాదు. తీస్తే ఖచ్చితంగా తృణమూల కాంగ్రెస్, డిఎంకే, టిఆర్ఎస్ అందరూ సపోర్ట్ చేస్తారు. అప్పుడు బీజేపీ బోన్లో నిలబడుకుంటుంది, అప్పుడు వాళ్ళు చర్య తీసుకునే అవకాశం ఉంది. అయితే బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో 2 సమస్యలు ఉన్నాయి. 1, లోక్సభలో భారతీయ జనతా పార్టీతో వాళ్ళకున్న, భారతీయ జనతా పార్టీతో కాకపోయినా ఆ ప్రభుత్వంతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఈ విషయంలో తెగేదాకా లాగే పరిస్థితిలో వాళ్ళు లేరు. 2, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీతో కొంతమంది వచ్చి వాళ్ళతో అసోసియేట్ కావడం, మాట్లాడడం, చంద్రబాబు గారిని ఇదే రీతిలో తిట్టడం, వీటి విషయంలో కొంత నైతికత. రేపు ఎవరిని అడిగారనుకోండి మీరు ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారని, కొంత ఇబ్బంది ఉంది వైసీపీకి. ఆ ఇబ్బంది ఒకటి, బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వంతో సాఫ్ట్ కార్నర్, ఈ 2 కారణాల వద్ద నిలదీయలేకపోతున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వెళ్ళినప్పుడు ఏ స్టాండ్ అసెంబ్లీలో ప్రదర్శించారు? పదే పదే అవకాశం వచ్చినప్పటి సందర్భంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. మీరు సంతల్లో తరుకులా కొన్నారు, ఎందుకు డిస్క్వాలిఫై చేయలేరు, అట్లాంటి స్టాండ్ కానీ అన్ని రోజులు అవసరంలా సాయి గారు. ఒక్కరోజు పార్లమెంట్లో వైసీపీ కానీ తీసుకుంటే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు డిస్క్వాలిఫై అవుతాడు, ఖచ్చితంగా బీజేపీ వెనక్కి వస్తుంది, లోక్సభ స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడు. ఆ పొలిటికల్ స్టాండ్ తీసుకోకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ వైఖరి మారదు. భారతీయ జనతా పార్టీకి రఘురామకృష్ణరాజు గారి లాభమా నష్టమా అంటే వాళ్ళు ఏం చేసినా ఆంధ్రప్రదేశ్లో లాభం లేదు, ఆ కొని తెచ్చుకున్న సమస్యలు వరకు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఒక ట్రంప్ కార్డు, ఆయన గాలి దేశవ్యాప్తంగా జెడ్ స్పీడ్తో విసినప్పుడే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి సీట్లు రాలా. మన తిరుపతి ఎన్నికలు కూడా అది మనం చూసాం కదా, మన ఇప్పుడు మాట్లాడుతున్న బీజేపీ నాయకులు కూడా గెలిచేస్తాం నాతోనే సవాల్ చేశాడు, చూద్దు తిరగబడుతున్నాడు. ఏం తిరగబడిందో మనం చూసినాం తిరుపతిలో. కాబట్టి వాళ్ళు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి, కాకపోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇట్లాంటి గొడవలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాల్లో జరుగుతా ఉంటే అదేమో వాళ్ళు కొట్టుకుంటారు, మాకేం సంబంధం, కలిసి వస్తే వాళ్ళతో అసోసియేట్ అవుతారు, కలిసిపోతే మీ సభ మీరు చావండి అంటారు. ఇట్లాంటి రాజకీయాలు బీజేపీ చేస్తాం, అది వాళ్ళకి కూడా నష్టం, ఆ విషయం వారికి కూడా తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో డబుల్ స్టాండర్డ్ పాటిస్తూ ఉంది, డిస్క్వాలిఫై విషయంలో సిన్సియర్గా లేదు. వైసీపీ ఇబ్బంది పడతా ఉంది, ఖచ్చితంగా పొలిటికల్ స్టాండ్ తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు ఒక ముగింపు వస్తుంది. తప్పలేదా, ఇది డైలీ సీరియల్ లాగా, చక్రవాహం ఇవి ఉన్నాయి కదా, అట్లాంటి భార్యాభర్తల సీరియల్ లాగా కొనసాగుతూ ఉంటుంది. రైట్. అరుణ్ కుమార్ గారు, రూల్ ప్రకారం అంటే ఒక పక్కన కొన్ని కేసులనేమో అటు రఘురామకృష్ణరాజు వైపు నుండి చూపెడుతున్నారు, కొన్ని కేసులనేమో ఇటు భారతీయ జనతా పార్టీ ఇటు వైసీపీ వాళ్ళు చూపెడుతున్నారు. ఈ కేసుల ప్రకారం అయితే డిస్క్వాలిఫై చేయాలని, ఈ కేసుల ప్రకారం అయితే డిస్క్వాలిఫై చేయకూడదు అన్నటువంటిది. ఇప్పుడు బీజేపీ చెప్పిన స్టాండ్ చూశారు, ఏమంటారు, ఇది రాజకీయ నిర్ణయమా, రాజ్యాంగబద్ధంగా ఏమన్నా అవకాశం ఉందా? సార్ ఆబ్వియస్గా ఇది పొలిటికల్ గేమ్. క్లియర్గా 11 మంత్స్ బ్యాక్ వైఎస్ఆర్సీపీ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది స్పీకర్ను కలిసి. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కూడా వాళ్ళు అంటే 3 మంత్స్లో డిస్పోజ్ చేయకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళే అధికారం అవకాశం ఉన్నా, అంటే వెంటనే కూడా వెళ్ళొచ్చు, కోర్టు దృష్టికి తీసుకువెళ్ళొచ్చు, రిట్ పిటిషన్ ఫైల్ చేసి డిస్క్వాలిఫై చేయమని అడగొచ్చు. ఎందుకంటే అంతకంటే ముందు స్పీకర్ అనేది ఒక క్వాజీ జుడిషియల్ వ్యవస్థ అనమాట, దాని కొరకని చెప్పేసి అందరూ స్పీకర్ను గౌరవిస్తారు, స్పీకర్ నిర్ణయం ప్రకటించేంతవరకు వెయిట్ చేస్తారు. ఇది పార్లమెంట్ సాంప్రదాయం. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీలు ఎవరైనా, వ్యక్తులు ఎవరైనా సరే, ఫస్ట్ సామాజిక వర్గాలకు సంబంధం లేకుండా తల్లిదండ్రులు కొన్ని నేర్పిస్తారు సార్, దాన్ని మోరల్స్ అంటారు. ప్రతి పార్టీకి మళ్ళీ మోరల్సే కాకుండా ప్రతి ప్రొఫెషన్కి కూడా ఎథిక్స్ అనేది ఒక సబ్జెక్ట్, అంటే నైతిక విలువలు. డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు,
వాళ్ళ వ్యవస్థలో వాళ్ళు ఎథిక్స్ని పాటిస్తూ వస్తారు. అట్లే పార్టీలకు కూడా ఎథిక్స్ కమిటీస్ ఉంటాయి, పార్లమెంట్లో కూడా ఎథిక్స్ కమిటీస్ ఉంటాయి. అయితే ఈ విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో కొంతమంది వాటికి ఎథిక్స్ అనేది అవసరం లేదు. ఇంకొకటి, తిరుపతి రావు గారు మాట్లాడుతూ ఏదో చెప్పారు, గుడ్ క్వశ్చన్ అన్నారు. అమెరికన్ స్టైల్ని ఇక్కడ అడాప్ట్ చేయదలుచుకున్నారు తిరుపతి రావు గారు. గుడ్ క్వశ్చన్ అంటే దానికి ఆన్సర్ ఉండదని అర్థం. అమెరికాలో ఎవరినైనా అడగచ్చు, అమెరికన్ని ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే తనకు తెలియనప్పుడు ఆయన ఏం చెప్పే సమాధానం ఏంటంటే వెరీ గుడ్ క్వశ్చన్ అంటారు. అట్లా ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తున్నాడని అనుకుంటున్నాను నేను. బీజేపీ పార్టీ సీరియస్గా తీసుకున్నది బీజేపీ పార్టీ యొక్క లీగల్ స్టాండ్ అని అనుకోవట్లేదు నేను. ఎందుకంటే వైసీపీనే లైట్గా తీసుకుంది, చాలా లైట్గా తీసుకుంది. అంటే 24 గంటల కార్యక్రమాల్లో మనకు టాయిలెట్ కోవడం ఒక కార్యక్రమం, అదే జీవితం అయితే కాదు, జీవితంలో భాగం అంతే. అట్లే అదేవిధంగా పూర్తి స్థాయిలో దీన్ని చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఇందులో కనిపిస్తుంది. కాబట్టి ఆ పాలిటిక్స్ని నేను టచ్ చేయకుండా, ఇప్పటికైనా సరే స్పీకర్ దగ్గర నుంచి వచ్చిన ఉత్తర్వులను తీసుకుని సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చు డిస్క్వాలిఫికేషన్కి. అంటే ఇప్పుడు ఇందాక ప్రొవిజన్స్ అనేవి జనరల్గా ఏ కోర్టు అయినా చెప్పేది ఏంటంటే కంటెంట్. ఒక మాట, అరుణ్ గారు, తిరుపతి రావు గారు ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశారు. ఆయన ఒక ఎంపీగా ఆయనకి హోదా ఉంది, పార్టీని విమర్శించట్లేదు, పార్టీతో విభేదించట్లేదు, పార్టీలో తన వైఖరి చెప్తున్నారు. లైక్ ఈవెన్ రఘురామ కృష్ణరాజు కూడా పలుసార్లు చెప్తారు, మామూలుగా అయితే మా ఇంటర్నల్ ప్లాట్ఫామ్లోనే నేను మాట్లాడాలి, కానీ నన్ను ఇంటర్నల్ ప్లాట్ఫామ్లోకి పిలవరు, మాట్లాడరు, కాబట్టి నేను ఇది జనం ముందు చెప్తున్నాను, మీడియా ముందు చెప్తున్నాను, రేపు పొద్దున కోర్టుకు వెళ్ళినా అదే చెప్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నేను ప్రజల చేత ఎన్నికయ్యాను కాబట్టి, మా పార్టీ తప్పు చేస్తుంది కాబట్టి నేను భుజాన్ని వేసుకోకూడదు, కాబట్టి ఆ తప్పుని ఎత్తి చూపెడుతున్నాను. అది మామూలుగా అయితే మా ప్లాట్ఫారాల్లోనే చెప్పాలి, అలా చెప్పడానికి మా వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే, ఆ పాయింట్కి ఇక్కడ అంటే నేను సంసారం చేస్తాను కానీ, అంటే ఈవెన్ విడాకుల కేసుల్లో కూడా ఒకళ్ళకి ఇష్టం లేకపోతే కనుక ఆటోమేటిక్గా కంటిన్యూ చేస్తుంటారు కదా, ఆ విధంగా ఏమైనా ఉంటుందా ఇక్కడ? సార్, శృతి మించి మాట్లాడినా అనుకున్న నేనేం ఇబ్బంది పడట్లేదు, కాకపోతే ఇది తప్పు కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ ఒక ప్రోగ్రామ్ని హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత టీవీ ఛానల్స్ డిస్క్లైమర్ వేస్తాయి, దీంట్లో ఉన్న కంటెంట్ మాకు సంబంధం లేదు అని చెప్పేసి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఒక పోర్ను వీడియోను పెట్టి ఆ డిస్క్లైమర్ వేస్తే ఎట్లా ఉంటుందో రఘురామకృష్ణరాజు సంభాషణ అట్లుంటుంది, క్లియర్గా చెప్తున్నా నేను. బండ బూతులు ముఖ్యమంత్రి గారిని డ్రగ్స్ వాడిండి అని చెప్పేసి, పిచ్చివాడు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడి నేను లైన్ దాటలేదని చెప్పి తనంతలకు తాను అనుకుంటే సరిపోదు. ఏదో కత్తి తీసుకొని పొడిసిన తర్వాత ఆ కత్తితోనే పొడిస్తే నేరం అనే విషయం నాకు తెలియదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. అంటే ఏదైనా విషయం తెలియకపోతే పర్వాలేదు, కానీ చట్టం తెలియదు. నేను అంటే చిన్న ఎగ్జాంపుల్, నిప్పును పట్టుకుంటే కాలదు, కాలుతుందా కాలదా అనేది అది విచక్షణ, పట్టుకుంటే కాలుతుంది అనేది వాస్తవం, అది చట్టం. చట్ట ప్రకారం చట్టం అనేది ఒక నిప్పు లాంటిది, చట్ట ప్రకారం చట్టబద్ధంగా తప్పు చేసిండు రఘురామకృష్ణరాజు. ఆ వీడియోలలో ప్రతి వీడియోలో ఫస్ట్ వీడియో నేనే చేసిన, రెండో వీడియోలో ఫస్ట్ వీడియో గురించి చెప్తాడు, 10 వీడియోలు నావే అని చెప్తాడు. అంటే ఇవన్నింటినీ కూడా ఇంకా లీగల్ నోటీస్ ఇస్తారు, స్పష్టంగా సిఐడికి లీగల్ నోటీస్ ఇస్తారు. ఇందులో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా కలిపి చూడాలి రఘురామకృష్ణరాజు చేస్తున్న తప్పులు. అంటే ఇవన్నీ కూడా సంగ్రహంగా ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పులు ఇన్ ది కెపాసిటీ ఆఫ్ వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ మెంబర్ ఫర్ ది కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ అమలాపురం. అంటే ఈయన చేస్తున్న తప్పులన్నింటినీ కూడా క్రోడీకరించి స్పీకర్ ముందు ఉంచాల్సింది. ఇదంతా కూడా సబ్జెక్టే, ఇది ఈ సబ్జెక్ట్ అంతా కూడా అంటే ఒక పాయింట్ ఇండియా ఆయన మాట్లాడ అంటే ఒకటి, ఎంపీగా నాకు హక్కు ఉంది అంటున్నారు, ఎంపీగా హక్కు ఉంది, పార్టీ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నాకు నాతో మాట్లాడట్లేదు కాబట్టి, పార్టీ అధ్యక్షుడిగా చెబుదామనుకుంటే అంగీకరించట్లేదు కాబట్టి ఇలా చెప్తున్నాను అంటున్నారు. దాన్నే ఇప్పుడు బీజేపీ వాడుతున్నటువంటి అస్త్రం. సార్, ఆయనకు అధికారం ఉంటే మరి ముఖ్యమంత్రి గారికి అధికారం ఉండదా? పార్టీ అధ్యక్షునికి అధికారం ఉండదా? మిగతా ఎంపీలకు ఎవరికి అధికారం ఉండదా? ముఖ్యమంత్రి అనర్హత వేటేయలేరు కదా, సస్పెండ్ చేయొచ్చు, అంతవరకే ఉంటది కదా అంటున్నారు. చేతనైతే సస్పెండ్ చేయమని కూడా చెప్పారు. పార్లమెంటరీ పార్టీ చూసుకుంటది ఆయన, రాష్ట్ర
ఇక్కడ రెండు పాయింట్లు, రాష్ట్ర వ్యవహారాలు సస్పెన్షన్ ఆర్ అనర్హత అండి. వైసీపీ కోరుకుంటుందేమో అనర్హత, రఘురామ కృష్ణరాజు కోరుకుంటుంది సస్పెన్షన్. ఏది సాధ్యం ఇప్పుడున్నటువంటి ఈ విధానం ప్రకారం? సార్ సస్పెండ్ చేస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఆయన ఎంపీగా కొనసాగుతాడు. డిస్క్వాలిఫై అయితే ఆయన మళ్ళీ ఎలక్షన్లకు పోవాల్సి వస్తుంది, అమలాపురం పార్లమెంట్ సభ్యులు ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండు సంవత్సరాల పైన ఉంది కాబట్టి అందుకే నరసాపురం, నరసాపురం పార్లమెంట్ స్థానానికి కొత్తగా ఎలక్షన్లు వస్తాయి, ఆ ప్రజలు మళ్ళీ కొత్త ఎంపీని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది తీసుకురావాలనే ఆయన వ్యవహార శైలి న్యాయ విరుద్ధంగా, నీతి బాహ్యంగా, చట్ట విరుద్ధంగా ఉంది అని చెప్పి మళ్ళీ ఆ ప్రజలే తీర్పిస్తారని చెప్పేసి ఆ పర్టికులర్గా ఆ ఎంపీ గారి భయం ఉన్నట్టుంది. ఇక్కడ ఈ కేసులన్నింటిలో కూడా ఆయన గౌరవ సుప్రీంకోర్టును కూడా ధిక్కరించిండ్రు. గౌరవ సుప్రీంకోర్టు ఆయన ఎక్కడ అడ్రస్ చేయొద్దంటే ఇన్వెస్టిగేషన్ని హ్యాంపర్ చేసే విధంగా వ్యవహరించొద్దు, పాయింట్ నెంబర్ టూ, కండిషన్ నెంబర్ టూ ఇన్ హిజ్ ఓన్ బెయిల్ ఆర్డర్. ఆయన బెయిల్ కండిషన్ను వైలేట్ చేసిండు. ఇవన్నీ కూడా చూస్తున్నారు. మరి పార్లమెంట్ స్పీకర్ గారు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, ఎందుకు చూడట్లేదు, ఇది కూడా చూడాల్సిన అవసరం. పార్లమెంట్ ఉభయ సభలేం నడవట్లేదు ఈరోజు. పార్లమెంట్ నడుస్తుంటే ఆయన బిజీగా ఉంటాడని కూడా అనుకోవచ్చు. ఖాళీగా ఉన్న సమయంలో కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి సిఐడికి లీగల్ నోటీస్ ఇవ్వడం, సుప్రీంకోర్టు ఫీల్ అవ్వాలి కదా, చాలా కోర్టు ఫీల్ అవ్వట్లేదు కదా. అంటే ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్తో కలిపి చూడాలి సార్. ఈ ఇందులో ప్రాసిక్యూషన్ ఇస్ టు ప్రూవ్, చాలా కేసులు ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ప్రూవ్ చేయాల్సి ఉన్నప్పుడు ఈయన లీగల్ నోటీస్ ఇచ్చి ఈయనంతలకు ఈయన కేసును మీ దగ్గర లాక్కోవడం కూడా జరిగింది. అది చాలా అద్భుతమైన విషయం. ఇక కోర్టులు తన పని తాను చేసుకుపోతే, ఎందుకంటే ప్రాసిక్యూషన్కు కూడా పని తగ్గించిండ్రు. ఇన్ని తప్పుడు కార్యక్రమాలు చేసి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుకుంటూ వీడియోలు రిలీజ్ చేసుకుంటూ పార్టీ అధ్యక్షుణ్ణి విపరీతంగా విపరీతమైన ధోరణిలో, అవమానకర ధోరణిలో అవమానించినా కూడా మరి పార్లమెంట్ స్పీకర్ గారు ఎందుకు స్పందించట్లేదో, ఆయన ఇచ్చిన అప్లికేషన్ మీద ఇమ్మీడియట్గా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది వైసీపీకి, అది కూడా కలిపి చూడాల్సిన అవసరం అయితే ఉంది సార్. రైట్, తిరుపతిరావు గారు. సాయి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు కానీ లేకపోతే అరుణ్ కుమార్ గారు కానీ వారిద్దరూ మాట్లాడుతూ వైసీపీ తప్పిదాలను కూడా వాళ్ళు చేయలేకపోతున్నటువంటి, వాళ్ళు చేయాల్సినవి చేయలేకపోతున్నటువంటివి వాటి కారణాలు కూడా విశ్లేషించారు. సరే, మాకు భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు ఏంటి అనేది పక్కన పెడితే దాన్ని విశ్లేషించడానికి వాళ్ళిద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రధాన కారణం అదే, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది మాకు సంబంధించినంత వరకు. సరే, మీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా మేము ఆయన్ని ఏదైనా కాపాడుతున్నాం అన్నటువంటి ఒక భావన వాళ్ళకు ఉంటే, దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు చేయాల్సింది కూడా వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు పెద్దలు చెప్పారు, మా రఘురామకృష్ణరాజు గారు, ముందుగా నేను స్పష్టం చేస్తున్నా, మాకు 303 మంది ఎంపీలు ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ ఎంపీగా వచ్చినందువలన భారతీయ జనతా పార్టీకి ఒరిగేదేమీ లేదు, ముందుగా నేను స్పష్టం చేస్తున్నా. లేదా రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు గారు వచ్చినందువల్ల రాష్ట్ర పార్టీకి, సరే వారు ఏదో ఆరోపణలు ఆరోపిస్తున్నారు, మా పురుషోత్తమ్ రెడ్డి గారు ఒక్కోసారి విశ్లేషకులు కాకుండా ఒక్కోసారి పార్టీ కండువా భుజం మీద వేసుకున్నట్టుగా మాట్లాడతారు, మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటాం, అది వేరే అంశం. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఉన్న పలంగా వచ్చేస్తే ఈ ఎన్నికల ముందు ఏమి భారతీయ జనతా పార్టీ ఇక్కడ మేము అధికారంలోకి వచ్చేస్తామా అని వెళ్ళిపోతామా, మాకు అవసరం కూడా లేదు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు మా దృష్టిలో ఒక ఎంపీ అంతే. ఆయన బహిష్కృతం అయిన తర్వాత ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఇవన్నీ ఊహాజనితాలు. ఈ ఊహాజనితాల ఆధారంగా భారతీయ జనతా పార్టీనే ఏదో చేస్తుంది అనేది ఏదైతే ఉందో, ముందు వైసీపీ పార్టీ వారి ఎంపీ వారి సింబల్ ఇచ్చి గెలిపించినటువంటి, లేకపోతే అంటే వీరు గెలిపించామంటారు ఆయన నేను గెలిచాను అంటాడు, అది వేరే అంశం. మళ్ళా గెలిచినటువంటి ఎంపీ విషయంలో వైసీపీ పార్టీ రాజ్యాంగ పరంగా లేకపోయినట్లయితే వారికి ఉన్నటువంటి అంటే పార్టీ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు వాళ్ళు తీసుకున్న తర్వాత అప్పుడు మా మీద ఏదైనా ఆరోపణలు ఆరోపిస్తే ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు చేయాల్సినటువంటివి చాలా వ్యవహారాల్లో వాళ్ళు చేయట్లేదు. ఉదాహరణకి సంవత్సర కాలంగా నోటీస్ ఇచ్చామన్నారు, ఈ నోటీస్ సంబంధించి వాళ్ళు
ఏదో రెండు మూడు సార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తావిస్తున్నారు, తప్పిస్తే ఇవాళ మళ్ళీ కొంచెం సీరియస్ గా దాని గురించి ప్రస్తావించారు. సంవత్సర కాలంగా మనం చూసాం ఆయన ఏమన్నా ఇప్పుడు ఆయన తప్పు మాట్లాడట్లేదు నేను మాట్లాడట్లేదు అని చెప్పినప్పుడు వీళ్ళు ఖండించే పరిస్థితి కూడా వైసీపీకి లేదు. ఇవాళ మేము అదే చెప్తున్నాం, మాకు సంబంధం లేనటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీని ఇన్వాల్వ్ చేయడం సరైనటువంటి విధం కాదు. మీ పార్టీ ఎంపీగా ఇవాళ ఉన్నారు, నేను ప్రతిపక్షాలకి అయితేనేమి వైసీపీకి అయితేనేమి లేకపోతే ఎన్ఎస్టీకి అయితేనేమి మేము వినవించుకునేది ఒకటే, మాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని లాగొద్దు. మేము ఏదైనా ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఫేవర్గా మేము ఫలానా చేశామని ఇప్పుడు చెప్పమనండి, దానికి మేము బౌండ్ అవుతాం. అంతేకాని లేనిపోని ఆరోపణలు ఆరోపించి చేయాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత అంతకంటే లేదు. సాయి గారు ఒక వెంకటరెడ్డి గారు సార్, తిరుపతిరావు గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం అన్నారు. సార్ నేను కూడా సూటిగా అడుగుతున్నా, ఒకళ్ళు మనం ఒక వ్యక్తిగా ఒక సంస్థలోనో లేదంటే ఇంకో చోట ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, మనం అంతర్గత వ్యవహారం అంటే అంతర్గతంగా మాట్లాడతామా, బయట రోడ్డు మీద వచ్చి పిచ్చి పిచ్చిగా ఆ సంస్థల మీదో లేదంటే లేదంటే ఆ వ్యక్తుల మీదో ప్రతిరోజు తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తే అది అంతర్గత వ్యవహారం అంటారా? ఇదే మీ భారతీయ జనతా పార్టీలో నాయకులు కూడా బయటకు వచ్చి అంటే పార్టీలోనే ఉండి ఒక ఎంపీనో లేదంటే ఒక ఎమ్మెల్యేనో ఈ రాష్ట్రంలో లేరనుకోండి పక్క రాష్ట్రాల్లో ఓపెన్గా వచ్చి బయట మాట్లాడితే ఇది కూడా భారతీయ జనతా పార్టీ అంతర్గత వ్యవహారమే, అలా మాట్లాడటం కరెక్ట్ అని చెప్పి మీరు సమర్థిస్తున్నారా? రెండోది మీకు సంబంధం లేదని మీరు మాట్లాడుతున్నారు కదా, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు గారికి ఈ రోజుకి రోజు అపాయింట్మెంట్ అమిత్ షా గారు ఇవ్వగలుగుతారా? సూటిగా నేను అడుగుతున్నా, కానీ రఘురామకృష్ణరాజు గారి కుటుంబ సభ్యులకు ఇవ్వగలుగుతారు అపాయింట్మెంట్? అమిత్ షా గారు అపాయింట్మెంట్ అంటే ఎంత ఎంత ఎన్ని రోజులు ముందు తీసుకోవాలో నాకంటే మీకు బాగా తెలుసు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి. అమిత్ షా గారి అపాయింట్మెంట్ రఘురామకృష్ణరాజు గారి కుటుంబ సభ్యులకి విత్ ఇన్ అవర్స్లో ఎలా వస్తుంది? ఇదే రాజ్నాథ్ సింగ్ గారి అపాయింట్మెంట్ మీ భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు డైరెక్ట్గా వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారిని కలవగలుగుతారా? ఇదే ఇదే స్పీకర్ గారిని మీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకులు వెళ్ళి డైరెక్ట్గా కలవగలుగుతారు? మరి ఎందుకు రఘురామకృష్ణరాజు గారి కుటుంబ సభ్యులు కలగలుగుతారు, ఆయన అపాయింట్మెంట్ లేకుండా ఎలా వెళ్ళగలుగుతాడు? అంటే ఇది మీరు ఎంటర్టైన్ చేస్తున్నట్టు కదా, మీరే ఈ 11 నెలల నుంచి కనీసం పిటిషన్ కూడా చూసేటటువంటి ఓపిక కూడా లేదు స్పీకర్ గారి కంటే? ఇది రాజకీయ వ్యవహారం అంటావా, మరి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారని చెప్తారా? ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్లు అందరూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తలేదు అనేది ఓపెన్, దాంట్లో ఏ అందరూ పార్టీకి అనుకూలంగానే పనిచేస్తారు, అది ఏ రాష్ట్రంలో ఎక్కడైనా సరే దాన్ని ఓపెన్గా ఒప్పుకోండి. మేము రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే మా దగ్గరగా తీసుకుందామనే ఆలోచన ఉంది, ఆయన న్యూట్రల్గా ఉండిపోతాడు కాబట్టి మేము దాన్ని ఇంకా డిలే చేస్తున్నామని ఓపెన్గా మీరు చెప్తే దాన్ని అందరూ సంతోషించేవాళ్ళు. తిరుపతిరావు అన్న, అంతర్గత వ్యవహారం అంటే ఏంది? బయటకు వచ్చి రోజు ఇలా మాట్లాడితే అంతర్గత వ్యవహారమా? మేము సస్పెండ్ చేయలేదు, మీరేమి యాక్షన్ తీసుకోలేదన్నారు. ఏ సస్పెండ్ చేయడానికి ఒక నిమిషం పని, పార్టీని సస్పెండ్ చేస్తే ఆయన ఎంపీ పదవి పోయిద్దా? మా ద్వారా వచ్చినటువంటి ఎంపీ పదవి మీద అనర్థ పెట్టుమని అడిగాం, అది తప్పెట్లయిద్ది? ఒక పార్టీగా మాకు రైట్, ఎందుకంటే 25 మంది ఎంపీలు అంటే చాలా తక్కువ ఎంపీలు అనమాట. 25 మందికి సీటు రాదు, 25 మందికి 200 మంది కాంపిటీషన్ ఉంటారు. అటువంటి దాంట్లో ఒక ఎంపీకి ఒక ఎంపీగా ఆయనకి సీట్ ఇస్తే ఆయన ఆ పదవిని ఈరోజు దుర్వినియోగం చేస్తూ ఆ పదవి వచ్చినటువంటి పార్టీ మీద ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఆ పదవి ఇచ్చినటువంటి ఏదైతే ఆయన బీఫామ్ ఇచ్చినటువంటి అధ్యక్షుడి మీద రకరకాలుగా పిచ్చి కోతలు కారు కోతలు కూస్తూ ఉంటే మీరు ఒక వ్యక్తిగా దాన్ని సమర్థిస్తారా? పార్టీ తరంగా అయితే మీరు పార్టీ పరంగా మీరు ఆయన సమర్థించుకుంటూ వెళ్తారు, వ్యక్తిగా సమర్థిస్తారా? సూటిగా చెప్పండి అన్న, దీంట్లో మేము చేసిన తప్పేంటి? అది కూడా చెప్పండి. ఆయన ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు అన్నారు, మాట్లాడచ్చు ఎవరైనా, అది ఎక్కడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఒక పార్టీగా, అది బయట మాట్లాడచ్చు ఎందుకు, మీరు వేరే పార్టీ కాబట్టి. ఏదైనా ఆయన ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, ఎలా రోడ్డు ఎక్కి నేను ముఖ్యమంత్రి గారిని తిడతాను, ముఖ్యమంత్రి గారి కులాన్ని తిడతాను, ముఖ్యమంత్రి గారి మతాన్ని తిడతాను, ఆ మతస్థులందరినీ కించపరిచేటట్టు మాట్లాడతాను, ఆ కులస్థుల్ని ఎలా పడితే అలా మాట్లాడతాను, వీటన్నింటినీ మేము సమర్థిస్తాం. అందుకని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరికీ మేము అపాయింట్మెంట్లు ఇచ్చేసి అమిత్ షా గారి అపాయింట్మెంట్, రఘురామకృష్ణరాజు గారికి కాదండి, అలా కుటుంబ సభ్యులకు అపాయింట్మెంట్. ఎప్పుడైనా మీ సోమ వీర్రాజు గారికి అపాయింట్మెంట్ ఇచ్చారా అని అడిగినటువంటి విత్ ఇన్ 1 వీక్లో చెప్పండి సూటిగా అడుగుతున్నా, ఆయన గంటల్లో ఎలా ఇచ్చారు అపాయింట్మెంట్? వెంకటరెడ్డి గారు మంచి ప్రశ్నలు ఇస్తారు. మొదటగా ఒక ప్రశ్న అపాయింట్మెంట్ విషయంలో నేను స్పష్టం చేస్తాను, నేను ముందుగా కూడా చెప్పాను సంబంధ బాంధవ్యాలు ఉన్నారు సార్, అందుకని అక్కడ ఏమి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని అపాయింట్మెంట్ ఇస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు బంధువులు? నేను అదే చెప్తున్నా, సంబంధ బాంధవ్యాలు లేదంటే ఫ్రెండ్సా?
నేను అదే చెప్తున్నాను. వాళ్ళ అమిత్ షా గారి అపాయింట్మెంట్ అయినా ఓం బిర్లా గారి అపాయింట్మెంట్ అయినా వాళ్ళు రాజ్యాంగపరంగా మంత్రులుగా ఉన్నటువంటిది లేకపోతే స్పీకర్గా ఉన్న రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. సోంగరి రాజు గారు ఏమి రాజ్యాంగ పదవి కాదు, ఆయన ఎంపీ కాదు, ఈయన ఒక ఎంపీ. ఎంపీగా ఉండేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని అధికారాలు హక్కులు వేరే ఉంటాయి, వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఏ పార్టీ ఎంపీ అయినా. ఇవాళ వివాదం వచ్చింది కాబట్టి పార్టీ ఎంపీ నుండి కానీ తిరుపతి ఎంపీ అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఉంటాయి. ఆయన మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు మంత్రిగా, ఇవాళ అమిత్ షా గారేమి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కాదు బ్రదర్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆయన ఈ భారతదేశానికి హోం మంత్రిగా ఉన్నారు, ఈయన ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. మీరు ఒక పార్లమెంట్ సభ్యునికి లేకపోతే ఒక రాష్ట్ర అధ్యక్షుడికి లేకపోతే ఒక అధికార ప్రతినిధికి కంపేర్ చేయడం కూడా సరైనటువంటి విధంగా పార్లమెంట్ సభ్యునిగా వాళ్ళకు ఉన్నటువంటి, మీరే చెప్పారు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అధికారాలు వేరే ఉంటాయి, దానికి ఒబే చేయాల్సినటువంటి ఆవశ్యకత హోంమంత్రిగా ఒక్క పాయింట్. సరే, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఉన్నారు కదా, 25 మంది ఎంపీల్లో ఏ ఎంపీకైనా సరే అది ఎనీ పార్టీ, తెలుగుదేశంలో 3 ఉన్నారు వైఎస్ఆర్సిపి తరఫున 22 మంది ఎంపీల్లో, ఒక రఘురామకృష్ణాన్ని పక్కన పెడితే ఇన్ని ఏదైనా ఎంపీకి అడిగినటువంటి గంటల వ్యవధిలో అమిత్ షా గారు అపాయింట్మెంట్ దొరికిద్దా? వాళ్ళు కూడా ఎంపీలేగా ప్రజాప్రతినిధులు కదా, రఘురామకృష్ణరాజు లాగా మిగిలిన వాళ్ళే కదా. నేను ఒకటే విషయం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దొరికిద్దా? మీరు ఒకవేళ ఇంకా వేరే ఎంపీలు సంబంధించి ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా? మాట్లాడేది ప్రజలు చూస్తా ఉన్నారు సార్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు, మీరు చేసేటటువంటి రాజకీయాలు ప్రజలు చూస్తున్నారు. అడిగేటప్పుడు మా వరకు మాకు ఒక ఎంపీ అపాయింట్మెంట్ అడిగేటప్పుడు వారు ఇచ్చుకున్నారు, తప్పిస్తే వేరే ఎవరైనా ఇటువంటి వివాదాలు కానీ లేకపోతే ఇటువంటి వివాదాస్పదమైనటువంటి ఎంపీలు కానీ ఉండి వాళ్ళు ఏదైనా అవుతారు, దానికి కంపేర్ చేయండి. సాధారణ పరిస్థితి అంటే వివాదాస్పదమైనటువంటి ఎంపీలకు ఇస్తారా, మామూలు ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వరా? కాదు కాదు సార్, వివాదాస్పదమైనటువంటి ఎంపీలకు అపాయింట్మెంట్ ఇస్తారా? మిగతా వాటి గురించి మిగతా ఏదైనా ఇలాంటి వ్యవహారం ఉంటే దాంతో కంపేర్ చేయాలి. అదే సార్, రెడ్డి గారు తిరుపతిరావు గారు చెప్పేది గుడ్ క్వశ్చన్ కి ఆన్సర్. కాదు కాదు, అదే వివాదాస్పదమైన ఎంపీలకు అపాయింట్మెంట్ ఇస్తారు మామూలు ఎంపీలకు ఎవరు? తిరుపతిరావు గారు. రైట్ రైట్ రైట్, ఒక్క నిమిషం. మనతో పాటు జాయిన్ అయ్యారు సుబ్బారావు గారు, భారత కౌన్సిల్ సభ్యులు. సుబ్బారావు గారు, ఈవేళ రఘురామకృష్ణరాజు ఉదంతంలో స్పీకర్ గారికి ఒక లెటర్ ఇచ్చారు ఇంతకు ముందు. ఆ స్పీకర్ గారు ఆ లెటర్ని మామూలుగా అయితే 3 నెలలలోపు చూడాలి, అంటే పిటిషన్ ఇచ్చారు, లెటర్ కూడా కాదు పిటిషన్ ఇచ్చారు. 11 నెలల తర్వాత మొన్న మళ్ళీ వేరే 2 సార్లు రిమైండ్ చేశాక ఇంకో ఫార్మెట్లో ఇవ్వమని అడిగారు. ఇది ఇంతకాలం పాటు జాగు చేయడం కరెక్ట్ కాదని లేఖ రాశారు. ఎవరి తప్పు, ఎక్కడ తప్పు? మొదట సాయి గారు, 3/7/2020 భరత్ గారు రాజమండ్రి ఎంపీ, చీఫ్ విప్ ఆఫ్ వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్ విప్, రామకృష్ణరాజు గారిని డిస్క్వాలిఫై చేయమని స్పీకర్ గారికి పిటిషన్ పెట్టారు. ఆ పిటిషన్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే పార్టీని విమర్శిస్తున్నారు, అంతేకాకుండా రామకృష్ణరాజు గారికి 23/6/2020 పార్టీ నోటీస్ ఇచ్చింది, దాని మీద సమాధానం 25/6/2020 ఇస్తూ అది పత్రికలకి రిలీజ్ చేశారు, కాబట్టి ఇది ఒక ఉల్లంఘన. రెండోది, పార్టీని అబాస్ బాల్ చేస్తూ పార్టీని విమర్శిస్తా ఉన్నారని చెప్పేసి అని అనేక సంఘటనలు కోట్ చేశారు. అంతేకాకుండా బీజేపీ ఆఫీస్ కూడా వెళ్ళారు రఘురామకృష్ణరాజు గారు అనేది మరొక ఆరోపణ దాంట్లోనే ఫిర్యాదులోనే. అలాగే ఇంగ్లీషు బోధనా అంశాల సంఘం సంబంధించింది ప్రాథమిక దాంట్లో ఇంగ్లీష్ విషయం వచ్చినప్పటికీ పార్లమెంట్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, అది బిల్లు కాదు చర్చలో మాట్లాడానే దాని ఒక ఆరోపణ. దానికి తెలుగులో, దానికి తెలుగు మాతృభాషలో ప్రాథమిక స్థాయిలో ఉండాలి అని చెప్పేసి అని ఏదైతే ఉందో అది దాని మీద రామకృష్ణరాజు వివరిస్తామన్నారు. ఆర్టికల్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 350A మాతృభాషలో ప్రాథమిక స్థాయిలో సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఏదైతే ఉందో, నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం కాబట్టి రాజ్యాంగం ప్రకారము ప్రాథమిక స్థాయిలో మాతృభాషని
తప్పనిసరిగా పెట్టాలని ఉంది కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఉన్నదాన్ని నేను పార్లమెంట్ లో ప్రస్తావించానే తప్ప నేనేమి ఉల్లంఘనకు పాల్పడలేదనేది ఆయన యొక్క వాదన కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా గతంలో కూడా మరి వెంకయ్య నాయుడు గారు ఒక పార్లమెంట్ సభ్యుడిని ఇమిడియట్ గా తీసేశారంట ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి సాయి గారు ఆయన డైరెక్ట్ గా వేరే పార్టీ యొక్క వేదిక ఎక్కాడు వేదిక ఎక్కి పార్టీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు కానీ ఇక్కడ రామకృష్ణరాజు గారు తెలివిగా ఏం చేస్తా ఉన్నారంటే మా పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకా వైఎస్ఆర్సీపీ లో పార్లమెంట్ సభ్యుడినే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యుడిగానే కొనసాగుతూ ఉన్నాను అని చెప్పేసరికి విమర్శిస్తున్నాడు లెటర్లు పెడుతున్నారు ఈ మధ్యకాలంలో చాలా లెటర్లు పెట్టాడు లెటర్లు పెడుతున్నాడు కానీ వేరొక పార్టీ వేదికలు ఎక్కడం కానీ వేరొక పార్టీతో కొల్లీడ్ అవడం కానీ బహిరంగంగా ఎక్కడా జరిగిన సంఘటనలు లేవండి ఒక పార్లమెంటు సభ్యుడిని అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ ఒక సభ్యుడిని తొలగించాలంటే షెడ్యూల్ 10 ప్రకారం యాంటీ డిఫెక్షన్ దాని ప్రకారం అతను ఆ పార్టీకి రాజీనామా అయినా చేసి ఉండాలి లేకుంటే ఆ పార్టీ విప్ ఎవరైతే ఉన్నారో ఆయన విప్ జారీ చేస్తే పార్లమెంట్లో ఆ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండాలి ఈ రెండు కూడా దీంట్లో జరగలేదండి సాయి గారు కాబట్టి వీళ్ళు యాంటీ డిఫెక్షన్ అని ఎన్ని కొట్టుకున్నా కానీ అది ఆ పరిధిలోకి రాదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది రెండోది ఇందాక మా మిత్రులు విన్నాను నేను మాట్లాడుతున్నప్పుడు కోర్టుకి వెళ్ళొచ్చు కోర్టుకి వెళ్ళి ఆదేశాలు తేవచ్చు అని చెప్పేసి అని కిహోటో హోలోహాన్ కేసులో 1992లో తీర్పు చెప్పారండి దాంట్లో ఏం చెప్పారంటే స్పీకర్ కనుక ఇటువంటి డెసిషన్ తీసుకోకుండా ఉంటే దాన్ని జుడిషియల్ రివ్యూ చేయడానికి వీలు లేదు చాలా స్పష్టంగా చెప్పారు అంటే స్పీకర్కి నిర్దేశించిన సమయం లేదండి దీంట్లో 3 నెలల్లో చేయమనా 4 నెలల్లో చేయమనా 5 నెలల్లో డిస్పోజ్ చేయమనా లేదు స్పీకర్కి విస్తృతమైన అధికారాలు ఇచ్చారు స్పీకర్కి స్పీకర్ ఎప్పుడు చెప్తే అప్పుడే అది నిర్ధారణ అవుతుంది కాబట్టి ఇక్కడ స్పీకర్ చేతిలో ఉంది మొత్తం ఇక్కడ ఒకటి ఏంటంటే విప్ జారీ విప్ను వైలేట్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే వైసీపీ వాళ్ళు బీజేపీకి అన్ని బిల్లుల్లో మద్దతు ఇస్తామన్నారు పార్లమెంట్లో అలానే రఘురామకృష్ణరాజు గారు కూడా బీజేపీకి అనుకూలంగానే ఓట్లు వేస్తామన్నాడు కాబట్టి విప్ అనేది ఎక్కడ తిరస్కరించలేదు కాబట్టి ఒక మెంబర్ని ఒక పార్లమెంట్ సభ్యుడిని డిస్క్వాలిఫై చేయడానికి కావాల్సినటువంటి గ్రౌండ్స్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళు ఇచ్చేవంటి ఫిర్యాదుల్లో ఎక్కడ కనిపించడం ఇలా అంటే కాబట్టి చెప్పాలి కదా అంత ఈజీగా డిస్క్వాలిఫికేషన్ ఎన్ని రిప్లైన్లు ఇచ్చినా నేను అనేది ఇక్కడ అడిగే ఇప్పుడు కొత్త పాయింట్ ఏంటంటే ఒక మాట సుబ్బారావు గారు ఒక మాట ఇక్కడ పాయింట్ ఏంటంటే డిస్క్వాలిఫికేషన్కి అర్హత లేదు ఆయన మీ పార్టీ సభ్యుడే అని 3 నెలల్లోపు తేల్చేయచ్చు కదా 11 నెలల పాటు సాగదీసి ఇప్పుడు మీరు సిస్టమ్ ప్రకారం ఇవ్వలేదు అనడము అనేదాన్ని ఇప్పుడు రైట్ చేస్తోంది మీరు అన్నది కరెక్టే అది రైట్ రాంగ్ అన్నది జడ్జిమెంట్ ఇచ్చేయచ్చు స్పీకర్ ఎందుకు ఇలా డ్రాగన్ చేస్తున్నారు ఇది పొలిటికల్ మోటివేషన్ అంటారా లేకపోతే ఏమీ ఉండదు అట్లా ఆయన ఇష్టం కాబట్టి ఎన్నాళ్ళైనా ఉండొచ్చా ఒక కేసులో 3 నెలల్లోపు తీర్పు ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్తుందని ఇందాక చెప్తున్నారు లేకుంటే పార్లమెంట్ అయినా కానీ ఆ స్పీకర్ అనేవాడు అధికార పార్టీకి అప్పటి వరకు సభ్యుడిగా కొనసాగినటువంటి క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తే ఉంటాడు కానీ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారు ఇది సాంప్రదాయంగా జరుగుతున్న సంఘటన కాబట్టి అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీ చెప్పు చేతల్లోనే స్పీకర్ వ్యవహరిస్తున్నది అది నిర్వివాదాంశం కాబట్టి ఇక్కడ బీజేపీ బీజేపీ ఏమన్నా ఇది డిస్పోజల్ చేస్తే వైసీపీ ఏమన్నా వైఎస్ఆర్సీపీ ఏమన్నా దూరం అవుద్దా లేదంటే రేపు రాజ్యసభలో ఏమన్నా ఓటింగ్ విషయంలో ఏమన్నా విభేదిస్తారా లేకపోతే రామకృష్ణరాజు గారిని సానుకూలంగా ఉన్నారా రామకృష్ణరాజు గారు సానుకూలంగా ఉన్నప్పుడు డెఫినెట్గా డిస్క్వాలిఫై చేయరు అది డిలే ప్రాసెస్ చేస్తూ ఉంటారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలగకూడదు ఇబ్బంది కలగకూడదంటే ఈ యొక్క పిటిషన్ అలా పెండింగ్లో ఉంచాలి కాబట్టి ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీగా అది కొనసాగుతుందనే ఒక అభిప్రాయం అయితే ఉన్నది సాయి గారు
కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇన్ని విమర్శలు ఇన్ని లెటర్లు రాస్తున్నప్పుడు ఒక ఎంపీ పోతే పోయాడని చెప్పేసని పార్టీ నుంచి తీసేయాలని, కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, నేను పార్టీ నుంచి తీసేస్తే ఆయన ఎంపీగా కొనసాగుతాడు కాబట్టి ఎంపీగా కొనసాగకూడదు అని చెప్పేసి ఒక కక్ష ద్వారంలో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరిస్తా ఉంది. రెండో వైపున నేనెందుకు రాజీనామా చేయాలి, నేను చేయను కాబట్టి నా ఎంపీ పోస్ట్ కొనసాగాలని చెప్పేసిన ఉద్దేశంతో రామకృష్ణరాజు ఆయనకు ఉన్నటువంటి స్ట్రాటజీలు మొత్తం ఉపయోగిస్తా ఉన్నాడు. కాబట్టి ఇది ఏదేమైనప్పుడు కూడాను అతను ఇది పార్టీ యొక్క అంతర్గత విషయం, అందులో సందేహం లేదు. ఎందుకంటే పార్టీలో ఉన్నంతకాలం పార్టీ అంతర్గత విషయంగానే భావించాలి. ఒకవేళ పార్టీని విభేదించి వార్తలు వస్తున్నాయి అనుకోండి, తీసేయవలసిన బాధ్యత కూడా అధికార పార్టీ మీద ఉంది, వైఎస్ఆర్సీపీ మీద ఉంది, కానీ వాళ్ళు ఆ పని చేయట్లా. కాబట్టి ఎవరు కావాల్సిన స్ట్రాటజీని వాళ్ళు ప్లే చేస్తా ఉన్నారు సాయి గారు. కాబట్టి ఇక్కడ చాలా అధికార పార్టీ యొక్క అధిపాధ్యంలో ఉంటారు అనేది అన్ని ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దాంట్లో భాగంగా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను కదా, ఒక నలుగురు టీడీపీ వైఎస్ఆర్సీపీకి పరోక్షంగా వెళ్ళారు, వాళ్ళ మీద పిటిషన్ పెట్టారు, స్పీకర్ ఎంతవరకు చర్య తీసుకోలేదు కదా, వీళ్ళేమో పార్లమెంట్ లో ఏమో ఫాస్ట్ గా డిస్పోజల్ చేయమంటారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చేప్పుడు వాళ్ళ స్పీకర్ ని ఇది కూడా తొందరగా డిస్పోజల్ చేయమని ఎందుకు అడగరు? కాబట్టి ఇచ్చేవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఫెయిర్నెస్ లోపించడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి సాయి గారు. రైట్ రైట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ ఇక్కడ నాకు రెండు మూడు అంశాలు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకటి అనర్హత వేట వేయడానికి రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి విప్పు ధిక్కరించాలి, లేకపోతే రాజీనామా చేయాలి. ఈ రెండు జరగవు. కాబట్టి అనర్హత వేటు వేసే విషయంలో జరిగే ప్రాసెస్లో ఒక బలహీనతల్ని రఘురామకృష్ణరాజు గారు వాడుకుంటున్నారు. దాన్ని ఎవరు కాదనలేము. రఘురామకృష్ణరాజు గారు వాడుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే ఆయన లైన్ తీసుకున్నాడు. కానీ రాజకీయ పార్టీలు వాడుకోకూడదు, న్యాయవాదులు వాడుకోకూడదు. సుబ్బారావు గారు బార్ కౌన్సిల్ మెంబర్ గారు, వారు మొత్తం ఉపన్యాసం వినండి, డైరెక్ట్గా రఘురామకృష్ణరాజు కరెక్ట్ అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే, విజ్ఞత కలిగిన సమాజం అయినా దీన్ని తిరస్కరించాలనా అంగీకరించాలనా? ఇప్పుడు న్యాయవాదులు ఎలా ఉంటారు? ఇప్పుడు టీవీ చర్చల్లో మన రాష్ట్రంలో ఎక్కువ వీలైపు ఎక్కువ ఎక్కువ రాజకీయ పార్టీలు కానీ వీళ్ళు ఎక్కువ వస్తున్నారు. పాయింట్ ఏమవుతుందంటే, ఇక్కడ వాళ్ళకున్న న్యాయ పరిజ్ఞానాన్ని ఏదేదో కోర్టు తీర్పులన్నింటిని తీసుకొచ్చి జనం ముందు పెట్టేసి, ఇప్పుడు ఎట్టయితే లాయర్గా కోర్టులో మన క్లయింట్కి అనుకూలంగా వాళ్ళు ఏం చేసినా తప్పు లేదు అని సమర్థిస్తారు, అట్లా ఈ టీవీ చర్చల్లో కూడా ఇట్లా ఉపన్యాసాలు చెప్పే కార్యక్రమం మొదలెడుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి, వారు డిఫెన్సల్ ఈ అనర్హత పిటిషన్ విషయంలో ఉన్న డిఫికల్టీ చెప్పారు, అంతవరకు పరిమితం కాల కాలండి. మళ్ళొకసారి మీరు ఆయన మాట్లాడానండి. ఏమంటాడంటే, శరద్ యాదవ్ విషయంలో ఆయన డైరెక్ట్గా వేరే పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు కాబట్టి ఆయన పైన చర్య తీసుకున్నారు, అట్లా ఇండైరెక్ట్గా సమర్థించదలుచుకున్నారు న్యాయవాదిగా ఆయన. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, డిఫికల్ట్స్లా ఈ డిఫికల్ట్స్ ఉన్నాయి, ఇప్పు ధిక్కరించాలి, రాజీనామా చేయాలి, రెండు లేదు కాబట్టి ఆయన తప్పించుకుంటున్నాడు అని చెప్తే అది నైతికత. అలా కాకుండా శరద్ యాదవ్ విషయంలో ఎందుకు తీసుకున్నారు అంటే ఆయన ఇంటర్ప్రిటేషన్ సమర్థిస్తున్నారు. దాని ఉందా అనర్హత పిటిషన్ వేయడంలో, అనర్హత చేయడంలో అట్లా ఉందా? ఏరే పార్టీ ర్యాలీలో పాల్గొంటే బయట ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆ ర్యాలీలో పాల్గొని వారిపైన అనర్హత పిటిషన్ వేసేయవచ్చు అని ఉందా? ఎక్కడన్నా లేదు కదా. దాన్ని మనం సమర్థించదలుచుకున్నాం, వ్యతిరేకించదలుచుకున్నామా? ఒక నిజాయితీగా లేకుండా ఇలా మాట్లాడితే ఎట్లా? రెండో విషయం, ఈరోజు రాష్ట్రంలో నేను అనుకుంటుంది మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు ప్రైమ్ నైన్ స్టూడియోలో సాయి గారి ముందు ఏ ఉపన్యాసం అయితే చెప్పినారో అదే ఉపన్యాసాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఒక్కసారి చెప్పమనండి, దెబ్బతో సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి రాజకీయంగా బీజేపీ చేస్తున్న తప్పిదాన్ని ఎత్తి చూపకుండా లోక్సభలో కానీ ఢిల్లీ వేదికగా కానీ ఖచ్చితంగా వీళ్ళు మారరు, అది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మనం ఏమనరు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటారనే తెగింపు అనేది బీజేపీకి ఉంది. కాబట్టి వెంకటరెడ్డి గారు ప్రైమ్ నైన్ స్టూడియోలో చేసిన ఉపన్యాసాన్ని యాజ్ టీజ్గా జగన్ గారు ఇంకొకరు ఢిల్లీ వేదికగా చెప్పమనండి బీజేపీని, ఖచ్చితంగా ఈ సమస్య అటో ఇటో వారం 10 రోజులు తేలుతుంది. అక్కడ అసలు సమస్య ఉంది. రాజకీయంగా వైసీపీని టార్గెట్ చేయి, వైసీపీ నాయకత్వం నిర్ణయించుకోకపోవడం వల్ల బీజేపీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇట్లాంటి అనైతిక చర్యల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. నేను ముందే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ వైసీపీకి ఉన్న ప్రాబ్లం ఏంటి, బీజేపీతో ఒక రిలేషన్స్ మెయింటైన్ చేస్తా ఉంది ప్రభుత్వంతో, ఇది ఒక సమస్య. రెండో సమస్య ఏంటి, ఘాటుగా సూటిగా నాలాగా మాట్లాడిన లోక్సభలో ఎవరిని అడుగుతారు, ఏమడుగుతారు? ఆంధ్రప్రదేశ్ లో సంగతి ఏంటి అని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎసులుబాటు వైసీపీ ఒక తప్పు ఉంది, నైతికంగా వైసీపీ పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మీరు
మీరు సమస్యను పూర్తిగా భారతీయ జనతా పార్టీనే బాధ్యులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? మాకు సంబంధం లేని విషయంలో మేమే పెద్ద నేరస్తులం అనగా మాట్లాడటంలో మీ ఉద్దేశం ఏంటి? మాకు సంబంధం లేని విషయం అని నేను ముందే స్పష్టం చేశాను. మీరు వైసీపీ తప్పిదాలని శుతిమెత్తగా చూపుతూ భారతీయ జనతా పార్టీ మొత్తానికి కారణం అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారా? మాకేం సంబంధం? టెక్నికాలిటీస్ మీకు అవసరం లేదా? ఇవాళ సుబ్బారావు గారు మాట్లాడేటప్పుడు టెక్నికాలిటీస్ మాట్లాడారు. ఆ టెక్నికాలిటీస్ ని అడ్జెక్ట్ చేసే హక్కు కూడా మీకు లేదు. ఆ టెక్నికాలిటీస్ మాట్లాడారు. మీరు భారతీయ జనతా పార్టీనే టార్గెట్ చేయదలుచుకున్నట్లయితే చేయండి, కాదనట్లే. కానీ సమస్యని పక్కదారి పట్టించుకోండి. వైసీపీ తాలూకా ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటి మీద మాట్లాడండి. మాకేం సంబంధం అని చెప్పేసి మేమేమన్నా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యామా? మాకేం సంబంధం? వాళ్ళ ఎంపీ వాళ్ళ అధినాయకత్వం చూసుకోవాల్సిన వ్యవహారంలో పదే పదే భారతీయ జనతా పార్టీనే మీరు ముద్దాయిగా తేల్చాలనుకుంటే అది కరెక్ట్ కాదు. మీరు నిష్పాక్షిక విశ్లేషకులుగా ఉండాలి అనేసి అంటే మీరు ఆ విధానాన్ని నుండి బయటికి రావాలి. మీరు మా తప్పులు ఉన్నట్లయితే టెక్నికల్ గా ఉన్నావు చెప్పండి, టెక్నికల్ గా ఉన్నావు చెప్పండి. మీరు ఊహాగానాలకు అవకాశం ఇస్తూ మాట్లాడితే అప్పుడు మీరు ఈ చర్చలో కూర్చున్నటువంటి ఒక సీనియర్ విశ్లేషకులుగా మీకును బయట మాట్లాడుకుని రచ్చబండ దగ్గర మాట్లాడుకునే వాళ్ళకి మనకి సంబంధం తేడా లేకుండా పోతుంది. కాబట్టి టెక్నికాలిటీస్ మాట్లాడే వాళ్ళు సుబ్బారావు గారు లాంటి విషయం వాళ్ళు మాట్లాడితే అది కరెక్ట్ గా తప్పని చెప్పే హక్కు మీకు ఎక్కడుంది? రెండవది, మీరు మాట్లాడిన ప్రతి విషయంలో కూడా వైసీపీ తాలూకా ఫెయిల్యూర్స్ ని అలా చూపుతూ భారతీయ జనతా పార్టీ ఏదో పెద్ద దోషిగా మీరు చిత్రీకరించడం ఏదైతే ఉందో అని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మీలాంటి సీనియర్ విశ్లేషకులు ఈ చర్చ ద్వారా అసలు సమస్య ఏంటనేది బయటకు చెప్పగలిగినట్టు ఉండాలి. తప్పిస్తే పార్షియాలిటీతో మీలాంటి వాళ్ళు వెళ్ళడం అనే దాన్ని మేము తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తున్నాం. పురుషోత్తం రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సంబంధం లేని విషయంలో పదే పదే భారతీయ జనతా పార్టీ సార్ చెప్పింది ఎన్ని సార్లు చెప్తారు? గౌరవిస్తున్నాను. నేను నా పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా బీజేపీని దోషిగా నేను చెప్పదలుచుకున్నాను. ఏ విషయంలో మీకు నైతికత లేదు, డిస్క్వాలిఫై పిటిషన్ విషయంలో వైసీపీ సంబంధించి కాదండి, మీకు ఒక నిజాయితీ ఉండాలి. ఒక రాజకీయ పార్టీగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న అధికారంలో పార్టీకి శరద్ యాదవ్ విషయంలో ఏది పాటించారు, సంప్రదాయం పాటించారు? వినండి సార్, వినండి సార్, మీ నైతికత ఇక్కడే అర్థమవుతుంది. ఎవరిని మాట్లాడరు? మీరు చెప్పాలని చెప్పారు కదా, ఆయన చెప్పాలని చెప్పారు. వాళ్ళు వినియోగించుకోకుండా తిరుపతిరావు గారు, ఇప్పుడు సుబ్బారావు గారు మాట్లాడినంతసేపు ఒక్క మాట, తిరుపతిరావు గారు సుబ్బారావు గారు మాట్లాడినంతసేపు, మీరు మాట్లాడినంతసేపు ఆయన సైలెంట్ గా ఉన్నారు కదా, ఆయన మాట్లాడేది కూడా వినండి. పబ్లిక్ కదా తేల్చుకునేది. ఇప్పుడు మనం ఇక్కడ ఆయన గొంతు నొక్కేసినా లేదా మీ గొంతు ఆయన నొక్కేసినా దాని వల్ల ఒరిగేది ఏం లేదు కదా, మాట్లాడండి, విషయం అర్థం అవుతుంది కదా. పబ్లిక్ ఒక సీనియర్ విశ్లేషకునిగా అదే చెప్పలేదు ఆయన వెర్షన్. అది అలా కాదు, ఇప్పుడు మీరు బయాసుడ్ గా ఉన్నారా? అలా కాదండి తిరుపతిరావు గారు, మీరు బయాసుడ్ గా ఉన్నారా? లేదు కదా, మీరు ధైర్యంగా చెప్తున్నాను అంటున్నారు కదా రఘురామ కృష్ణరాజు గారు కరెక్ట్ అని. అట్లాగే ఆయన వెర్షన్, ఆయన మీ తరపున చెప్పాలనుకుంటే ఎట్లాగా? ఆయన వాదన ఆయన చెప్పనీయండి, తరపున చెప్పాల్సిన అవసరం లేదు. మాకు వ్యతిరేకంగా ఆయన వాదన అది. ఇప్పుడు సుబ్బారావు గారి వాదన సుబ్బారావు గారిదండి, తిరుపతిరావు గారి వాదన తిరుపతిరావు గారిది, వెంకటరెడ్డి గారి వాదన వెంకటరెడ్డి గారిది. అందరి వాదనలు విన్న జనం డిసైడ్ చేసుకుంటారు. అంతేగాని అవతలలో నోట్లో నుంచి మన కోరుకున్నటువంటిది జరగాలని ఉండదు కదా. సాయి గారు వదిలేయండి, అది చెప్పనీయండి, పూర్తి చేయని చేసే హక్కు మాకుంది. మీకు మళ్ళీ మీకు ఇస్తున్నాను కదా టైము దానికి. ఇప్పుడు రైట్, మీరు మీకు దానికి సమాధానం చెప్పే హక్కు కూడా మీకుంది. ఆ హక్కు కూడా మీకు ఇస్తున్నా నేను, అందుకనే ఆయన కూడా మాట్లాడిన ఏంటి అంటున్నా చెప్పండి. పురుషోత్తం రెడ్డి గారు, సాయి గారు, ప్రాబ్లం ఏంటంటే పురుషోత్తం రెడ్డి గారు, మన వాదనలో స్టఫ్ లేనప్పుడు చర్చలను అడ్డుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నైతికత ఉంటుంది, చట్టం ఉంటుంది, చట్టం ప్రకారం వెసులుబాటులో లోపాలు ఉన్నాయి. రెండు సందర్భాలు మాత్రమే అనర్హత వేటు వేయగలము. ఒకటి వాళ్ళ కాళ్ళు రాజీనామా చేయడం, లేదా విప్పు ధిక్కరించడము.
ఈ రెండే చట్టం కాబట్టి మేము లోక్సభ స్పీకర్ కార్యాలయం బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలోని లోక్సభ స్పీకర్ను సిన్సియర్గా చట్టాన్ని పాటిస్తూ ఉంది కాబట్టి మనం ఏం చేయగలము అని ఒక న్యాయాన్ని చెప్పేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. అయితే మీరు శరద్ యాదవ్ విషయంలో చేసినది చట్టంకు లోబడి చేసినారా, సాంప్రదాయాలు సృష్టించాలనుకున్నారా? నేను సమర్థిస్తున్నాను, శరద్ యాదవ్ గారు ఒక పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత డిస్క్వాలిఫై చేయడానికి నేను సమర్థిస్తున్నాను. బట్ అక్కడెక్కడుంది, ఏ చట్టంలో ఉంది విప్పుదిక్కరించకుండా రాజీనామా చేయకుండా ఏరే పార్టీ కార్యాలయాలు ఏరే పార్టీ చేసిన ర్యాలీలో పాల్గొంటే డిస్క్వాలిఫై చేసేవచ్చు 24 గంటల్లో అని ఏమన్నా డిస్క్వాలిఫై దాంట్లో ఉందా? లేదు కదా. అక్కడ లేని అభ్యంతరాలు ఇక్కడ రఘురామకృష్ణరాజు విషయంలో చూపిస్తున్నారంటే మీ ప్రయోజనాలు ఏదో ఉందని ఎందుకు విమర్శించకూడదు మిమ్మల్ని? ఇది మొదటి విషయం. నేను నా మొత్తం ఈరోజు ఎపిసోడ్లో నేను వైసీపీని నిందిస్తున్నా. ఈ సమస్యకు పరిష్కారానికి 2 సమస్యలు ఉన్నాయి. వైసీపీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పట్ల సాఫ్ట్ కార్నర్లో ఉండడం అనేది ఒక ప్రధానమైన సమస్య. 2వ సమస్య, నేను ప్రధానం చెప్పాను, వెంకటరెడ్డి గారి ఉపన్యాసాన్ని ఢిల్లీలో కానీ వైఎస్ జగన్ గారు కానీ మాట్లాడారంటే ఈ సమస్యకు కొలిక్కి వస్తుంది. అలా మాట్లాడలేకపోవడం అనేది వైసీపీ బలహీనత. ఇది వైసీపీ విమర్శించినట్ట సమర్థించినట్ట. రెండో బలహీనత కూడా చెప్తున్నాను. ఈరోజు వైసీపీ దీన్ని ఒక రాజకీయ ఎజెండాగా చేయాలి అంటే రాష్ట్రంలో వాళ్ళు ఒక ప్రశ్నకు ఎదుర్కొంటారు. అదేం ప్రశ్న? మీరు నైతిక విలువల గురించి మాట్లాడుతున్న మీ పార్టీ తెలుగుదేశం పార్టీ అని పరోక్షంగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. అయితే వెంకటరెడ్డి గారు ఒక మాట అనొచ్చు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్కి మాలాగా డిస్క్వాలిఫై ఇవ్వలేదు కాబట్టి మేము చేయలేక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేయలేకపోవచ్చు అని మీరు సమర్థించుకోవచ్చు. ఒక నైతికత గురించి మాట్లాడుతున్నా నేను. సాంకేతిక అంశాలు ఒక అంశం, నైతికంగా మనం ఎంకరేజ్ చేయకూడదు. ఈరోజు నైతికంగా ఎంకరేజ్ చేయకున్న విషయాన్ని నైతికంగా ఎంకరేజ్ చేసినప్పుడు, లేదా దాన్ని నైతికంగా ఎంకరేజ్ చేయడం కాదు సాయి గారు, నేరం చేసే వాళ్ళకన్నా నేరం చేస్తున్నప్పుడు చూస్తున్న వాళ్ళు ప్రమాదకరం. కాబట్టే ఇప్పుడు నైతికంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇట్లా బయట వచ్చి మాట్లాడుతున్నారు. మీరు ఖండించాలి కదా వాళ్ళని. ఇది తప్పయ్యా, మీరు వస్తే రాజీనామా చేసి బయటికి రండి, ఇది రాజకీయంగా కరెక్ట్ కాదని. ఒక నైతిక చర్చ పెట్టడానికి వైసీపీకి ఒక సమస్య ఉంది, రాజకీయంగా చూడడానికి బీజేపీని టార్గెట్ చేయడానికి వాళ్ళకి పరిమితులు ఉన్నాయి. పరిమితులు ఉన్నాయంటే వాళ్ళ రిలేషన్స్ కేంద్ర ప్రభుత్వంతో బాగున్నారు కాబట్టి. ఈ ఇందువల్ల ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఎందుకంటే రాజకీయ నిర్ణయం జరగకుండా దీంట్లో ఎటువంటి సమస్య పరిష్కారం కాదు. ఇది నేను చెప్పదలుచుకుంది. నేను సుబ్బారావు గారి విషయంలో పాయింట్అవుట్ చేయదలుచుకున్న ప్రశ్న మళ్ళీ ఏంటంటే, మనం మీరు బార్ కౌన్సిల్ మెంబరు సరే, మనం నేను అనలిస్ట్గా ఉంటున్నానా, మీరు బార్ కౌన్సిల్ మెంబర్గా ఉంటున్నారా, దట్ ఈస్ డిఫరెంట్. కనీసం మాట్లాడేటప్పుడైనా ఇది అనైతికము, రఘురామకృష్ణరాజు గారు చేస్తుంది ఢిల్లీలో అనైతికము, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాజకీయంగా అనైతికం చేస్తూ ఉంది, ఇది తప్పు, ఈ రాజకీయాలు ఇది ఉండకూడదు, దీన్ని ఖండిస్తున్నాము అనే మాట్లాడకుండా ఇండైరెక్ట్గా శరద్ యాదవ్ చేసిన తప్పు ఈయన చేయలేదు అని ఎట్లా సమర్థిస్తారు మీరు ఇండైరెక్ట్గా? అది నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. కానీ మనం న్యూట్రల్గా ఉండదలుచుకుంటే, న్యూట్రల్గా మాట్లాడదలుచుకుంటే ఉన్నావా లేదా పక్కన పెట్టేయండి, మనకి ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఇది అనైతిక చర్యలు మనం ప్రోత్సహిస్తామా, అనైతిక చర్యలు అంగీకరిస్తామా? బీజేపీ చేస్తుంది ఖచ్చితంగా డబుల్ స్టాండర్డ్ అవునా కాదా? ఒక వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న శరద్ యాదవ్ విషయంలో ఒక నిర్ణయం, ఇతర విషయాలు ఇంకో నిర్ణయం చేస్తున్నారు, ఇది తప్పు కదా. దీన్ని మనం ప్రశ్నించకుండా పైపెచ్చు పూడి తిరుపతిరావు గారు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఆయన మేము గెలిపించినాం అనుకుంటున్నారంట, ఆయనేమో ఆయన గెలిపించుకుంటున్నారంటారంట. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వరా? 2019 ఎన్నికల తీర్పు ఏ ప్రాతిపదిక జరిగింది, ఎవరి స్థాయి ఏంటని ఇంకా అది మాట్లాడతామా? ఆ ధైర్యం రఘురామకృష్ణరాజు గారికి ఉంటే రాజీనామా చేసి జగన్ గారిని ఫీల్డ్లో దబాయించుండేవాడు. అది లేదు కాబట్టే వై కేటగిరీ భద్రత ఇచ్చినా కూడా నర్సాపురంకి రావట్లా, కానీ ఏమైపోతుంది, ఎందుకు రావట్లేదు? కాబట్టి ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు రాజకీయాలు అనైతిక పద్ధతులు పాటిస్తున్నారు. దాన్ని ఎదుర్కోవడంలో రాజకీయంగా ఒక స్టఫన్ నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోకపోవడం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తూ ఉంది అని నా అభిప్రాయం. రైట్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇటు ఈయనతోనూ రఘురామకృష్ణరాజు గారితోనూ ర్యాపో మెయింటైన్ చేస్తూ అటు వైసీపీతోనూ ర్యాపో మెయింటైన్ చేయడానికి కారణం ఏమంటారు? కారణం దీన్ని నేను అనుకుంటున్నాను, రఘురామకృష్ణరాజు గారు రావడం వల్ల భారతీయ జనతా పార్టీ ఒరిగేది ఏముండదు, అనవసరమైన భారం తప్ప. ఎందుకంటే ఆయనకి ఎంత ఉందో ప్రజల్లో మనకు తెలుసు. అయితే బీజేపీ స్టాండ్ ఎలా ఉంటుందంటే, మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బీజేపీకి తెలుగుదేశం వైసీపీకి బలమైన కేడర్ ఉంది, బలమైన ప్రజలు ఉన్నారు, అది తిరుపతి ఎన్నికల్లో తేలింది, రేపు కూడా తేలుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో వాళ్ళకి స్కోప్ లేదన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి రాష్ట్రంలో ఇద్దరో ముగ్గురు ప్రాంతీయ పార్టీలు గొడవ పడుకుంటా, వాళ్ళు అంతర్గతంగా గొడవలు పడుకుంటా ఉంటే దాని చుట్టూ వ్యవహారం నడుస్తుంటే మందిపోయింది ఏముంది, ఎంకరేజ్ చేస్తారు మాకు పూడి తిరుపతిరావు గారు చెప్పారు మాది ఏమైంది వాళ్ళ పార్టీ వ్యవహారం అనే వస్తే ఒక పని అయిపోతుంది అనే డబుల్ స్టాండర్డ్తో తప్ప ఇంకోటి కాదు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో స్కోప్ లేదని తెలిసి కూడా, రఘురామకృష్ణరాజు వల్ల లాభం లేదని వాళ్ళు తెలిసి కూడా ఖచ్చితంగా దీన్ని ఎందుకు ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారంటే, కింద వాళ్ళు కుట్టుకుంటాం అంటే బలహీన పడతారు కదా, ఆ బలహీనతలు మనం వాడుకునే అవకాశం ఉంటే వాడుకుందాం, అవకాశం లేకపోతే 1 రూపాయి ఖర్చు లేదు కదా దీంట్లో, పోయింది ఏం పోతుంది, వాళ్ళు చావు వాళ్ళు వస్తారనే పద్ధతిని బీజేపీ పాటిస్తారు. అయితే
భారతీయ జనతా పార్టీ గుర్తించాల్సింది. ఇట్లాంటి స్టాండ్ ని ప్రజలు కూడా గుర్తిస్తూ ఉంటారు, చట్టపరంగా గుర్తించకపోవచ్చు, ప్రజలు అసహించుకుంటారు. చివరికి తెలుగుదేశం వైసీపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో మనం న్యూట్రల్ గా పెద్ద మనిషిగా లేకపోతే వాళ్ళ చెత్త అంతా మన్నెత్తిని పడుతుంది, మనం ఇంకా బదనాం అవుతాము అనే విషయాన్ని వాళ్ళు ఇంకా గుర్తించకపోతే ఇంకా ఆ పార్టీ ఇష్టం. జస్ట్ లైక్ జరిగే గొడవల్ని చూసి ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేసే పద్ధతి, స్కోప్ ఉంటే దూరతారు, స్కోప్ లేకపోతే వెళ్ళిపోతారు. ఇది వాళ్ళ స్టాండ్ గా నాకు అనిపిస్తుంది. రైట్, ఇంకో పాయింట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే జగన్ ఎందుకని ఎదిరించలేకపోతున్నారు అంటే ఈ ఇష్యూలో మొన్న అమిత్ షాని కలిసి వచ్చారు, ఆ మరుసటి రోజున లెటర్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఈ పరిణామం జరిగింది. జగన్ భారతీయ జనతా పార్టీని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడితే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ వీళ్ళందరితో ఎట్లాగూ వెళ్ళలేరు కాబట్టి, అంటే వాళ్ళతో వెళ్ళలేరు కాబట్టి అని ఆగుతున్నారా? అంటే వాళ్ళ అండని కోరుకోలేరు కాబట్టి, లేదు కేసుల గురించి భయపడి వాళ్ళతో తగవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరా, లేదంటే ఆయన సంక్షేమ పథకాలకు కావలసినటువంటి డబ్బులు ఆగిపోతాయేమో అన్నటువంటి భయంతో ఈ విధమైనటువంటి అంటే తెగించలేకపోతున్నారా ఇట్లాంటి ఇష్యూల్లో? అది నేను అనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా రఘురామకృష్ణరాజుతో ఇప్పుడు చేసుకున్న సీరియస్నెస్ని కానీ డే వన్ నుంచి తీసుకుంటే ఇయరకు ఒక కొలిక్కి వచ్చిండేదని నమ్ముతున్నాను. రెండో పాయింట్ ఏంటంటే ఇది కంఫర్ట్ కదా వైసీపీకి కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రఘురామకృష్ణరాజులాగా మాట్లాడితే కొట్లాడుకుంటే అదొక పొలిటికల్గా ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే రీజన్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషను తెలుగుదేశం పార్టీ వెనకాల జనం ఉన్నారు, వైసీపీ వెనకాల జనం ఉన్నారు. ఇప్పుడు జనం లేని నాయకులతో కొట్లాడడం చాలా సులభం, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు లేవనెత్తే అంశాలు, వాళ్ళు మాట్లాడే పద్ధతులు జనంలో చర్చనీయాంశం యూట్యూబ్లో వైరల్ కావడం తప్ప జనంలో ప్రభావితమై పొలిటికల్గా వ్యతిరేకత కానీ అనుకూలత కానీ వచ్చే పరిస్థితి ఏమి లేదు. అంటే మాట్లాడుకొని ఆయన మాట్లాడుకుంటాడు, అంతో ఇంతో నెగిటివ్ వస్తుంది తప్ప ఉండదు. కాబట్టి ఒక పొలిటికల్గా ఒక బలహీనమైన వ్యక్తి ఆయన మాట్లాడుకునే మాట్లాడతారు, ఎవరైనా మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే ఇది అనైతికం కదా రఘురామకృష్ణరాజు చేసేది అంటాము. కాబట్టి మాట్లాడుకొని కొట్లాడుకుందాం నాన్ సీరియస్గా తీసుకున్నారు, ఎంజాయ్ చేశారు ఒక రకంగా, ఇప్పుడు సీరియస్గా తీసుకుంటున్నారు. ఇదే సీరియస్గా వైసీపీ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా రఘురామకృష్ణరాజుని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకునేంత పద్ధతి ఉంటుందని నేనైతే అనుకోను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోలేదు ఇన్ని రోజులు, ఇప్పుడు సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. సీరియస్గా తీసుకుని కొనసాగితే మాత్రం ఈ సమస్యకు ఒక కొలిక్కి వస్తా నమ్ముతున్నాను. రైట్, వెంకటరెడ్డి గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందాక సుబ్బారావు గారు అడిగిన పాయింట్ అయినా, ఇందాక పురుషోత్తం రెడ్డి గారు అడిగిన పాయింట్ అయినా, నైతికత గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా? ఎందుకంటే అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంలో కూడా శిల్పా చక్రపాణి గారిని తీసుకునేటప్పుడు వాళ్ళ బ్రదరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉంటే కూడా రాజీనామా చేయించి తీసుకున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయమ్మ గారు కానీ కాంగ్రెస్కి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిచారు. ఆ నైతికతని నమ్మారు మీ మీద. తీరా చూస్తే మీరు వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఎన్నికల గెలిచిన మొట్టమొదటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, మా పార్టీలోకి రావడానికి తెలుగుదేశం వాళ్ళందరూ రెడీలో ఉన్నారు, కానీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తానంటేనే నేను తీసుకుంటాను అని ప్రకటించారు. తీరా చూస్తే ఇప్పుడు కండబాబు అయ్యారు కానీ పక్కన కూర్చోబెట్టుకుంటారు. వాళ్లే లోకల్గా నెక్స్ట్ కాబోయేటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంటూ మీ పాత ఎమ్మెల్యే క్యాండిడేట్లను పక్కన పెడుతున్నారు. అంటే మీరు నేర్పిన విద్యే నీరజాక్షాన్ని మీరు చేసిన పనే వాళ్ళు చేస్తుంటే తప్పేలా అవుతుంది? సాగర్, మీరు ఇక్కడ అందిన దాంట్లో మా పార్టీలోకి వాళ్ళని తీసుకోవాలా, ఇది క్లియర్ కట్ మీరే దాంట్లో చెప్పారు. కానీ మీ పార్టీ దగ్గరికే వస్తారు వాళ్ళు, మీ పార్టీలోనే కూర్చుంటారు. మా పార్టీలో ఎక్కడ ఉంటున్నారు సార్? మా పార్టీ బీజేపీలో కూర్చోవట్లేదు, బీజేపీతో ఏం సంబంధం లేదు. సార్ ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు మీరు అన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక నలుగురు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ నలుగురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. మా పార్టీ కార్యక్రమాల్లో మా పార్టీ గారు కూడా కేంద్ర మంత్రిగా అమిత్ షాని కలిశారు, రాజ్నాథ్ సింగ్ని కలిశారు. సార్ నేను కలవటంలో తప్పనట్లేదు సార్. ఎక్కడ ఇప్పుడు ఒక ఎంపీ ఎవరినైనా కూడా వెళ్ళి కలవచ్చు, ఒక ఎమ్మెల్యే ఎవరినైనా వెళ్ళి కూడా కలవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం అంటే 175 మంది ఎమ్మెల్యేలు, 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఫామ్ అయినా ప్రభుత్వం అందరూ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిశారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి జాయిన్ అయినట్టు అవ్వదు. కాదు, మీరు అన్నట్టుగా ఏంటంటే వాళ్ళు ఇంకా మరి అయితే మరి ఎందుకు రఘురామకృష్ణరాజు మీద కంప్లైంట్? మీకు ఇంకా రఘురామకృష్ణరాజు దీనికి కంపేర్ చేయడానికి లేదు. రఘురామకృష్ణరాజు ఎంపీ, వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు సార్. ఆయన ఎవరు, ఆయన కేంద్ర మంత్రిని కలిసి అంటే ఒక ఎంపీగా
ఒక ఎంపీగా నియోజకవర్గానికి సంబంధించిన అంశాల మీద కేంద్ర మంత్రిని కలిస్తే తప్పట్లేదు, దాని గురించి ఎవరు ఎమ్మెల్యేలు కూడా అంతే కదా, దాని గురించి ఎవరు ఈరోజు మాట్లాడలా. ఆయన పార్టీ మీద మాట్లాడినటువంటి దాని మీద, ఆయన పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి మాటల మీద, పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడినటువంటి మాటల మీద ఇక్కడ అబ్జెక్షన్. అది కదా పార్టీ వ్యతిరేక కార్యకలాపం సార్. మీ స్పీకర్ గారు కానీ మీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా చాలా ఘనంగా చాలా హృదయానికి అత్తుకునే విధంగా ఆ రోజున స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్క మాట జనసేన ఎమ్మెల్యే ఆయన మీ పార్టీలోనే కొనసాగుతారు, ఆయన ఎవరిని చూపెడితే వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెడతారు, ఆయన ఏమడిగితే ఆ పని ఉంటుంది, మీరు చేసి పెట్టేది మీ ఆ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యేని మీరు లాక్కుంటారు, ఇంకో నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం నుండి వస్తే వాళ్ళందరికీ ఆ నియోజకవర్గాల నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్లను ప్రకటించి మరి అలాగని వాళ్ళు రాజీనామా చేయకుండా రాకపోయినా వాళ్ళని మీరు భుజానేసుకుంటారు, దెన్ మీకు ఎక్కడ ఇదిగా అర్హత ఉంటుంది మాట్లాడడానికి? సార్ మేము ఎక్కడ వాళ్ళని నెక్స్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలని కానీ నెక్స్ట్ టికెట్లు ఇస్తున్నారు కానీ ఎవరు ఎందుకు చెప్పలేదండి? ఎవరు అనౌన్స్ చేయలేదు కూడా ఇప్పించారు పాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కి అనౌన్స్ చేయరు, వీళ్ళు కూడా అనౌన్స్ చేయట్లేదు కదా బీజేపీ అనౌన్స్ చేస్తున్నారా ఏంటి? నా మాట కూడా ఎవరు అనౌన్స్ చేయలేదు, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది మీరు వాళ్ళకి సంబంధించిన దాంట్లో మేము జాయిన్ చేసుకోవాలని నిజంగా అనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం, దీంట్లో అయితే నో డౌట్ అది జరిగిద్ది. మీరు కూడా వెయిట్ చేయండి, ఒకవేళ నిజంగా జాయిన్ చేసుకోవాలని ఆలోచన ఉంటే, కానీ మేము ఎవరిని అలా తీసుకోవాలని ఆలోచన చేయాల. చివరి రోజు దాకా జాయిన్ చేసుకోకుండా అదే ఇప్పుడు కూడా రఘురామ కృష్ణరాజు విషయంలో కూడా అంతే జరుగుద్ది, లాస్ట్ రోజు దాకా అలా పక్కన ఉంటారు, చివరి రోజున కావాలంటే చేర్చుకుంటారు, మీరు ఎట్ట చేస్తున్నారు వాళ్ళు అంతే, దొందు దొందే కదా సార్. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్న సూటిగా, వాళ్ళు అతని మీద ఎవరు వల్లవనేని వంశీ మీద వాళ్ళు అంటే పార్టీని సస్పెండ్ చేశారు, లేదు ఇంక మిగిలిన ఎమ్మెల్యేల మీద అయితే వాళ్ళు కనీసం పార్టీ నుంచి వాళ్ళు కూడా ఏం చేయలేదు, వాళ్ళు డైరెక్ట్ గా ఏమన్నా ఉంటే అట్లాంటి స్పీకర్ గారికి ఒక గిరి మీద అనర్హత వేట్ వేయమని చెప్పి అడగలేదా? అడగలేదు సార్. గిరి మీద లెటర్ ఇచ్చారు అనర్హత వేట్ వేయమని చెప్పేసి, బట్ ఆయనకి సపరేట్ కుర్చీ వేశారు అక్కడ. మీకు అనర్హత వేట్ వేయమని అనలేదు సార్, విప్ జారీ చేశారు. ఏది ఏదైతే దీంట్లో మన మూడు రాజధానుల అంశం వచ్చినప్పుడు వాళ్ళు విప్పు జారీ చేశారు తప్ప ఎక్కడే కాదండి, అనర్హత వేట్ వేయమని లెటర్ కూడా ఇచ్చారు ఆ రోజున కూడా అడగల. ఇస్తేనే యాక్షన్ తీసుకోలా, ఆ పార్టీలోనే వాళ్ళు కొనసాగుతున్నారు, ఇంకా వాళ్ళు విప్పు కూడా జారీ చేశారు దాంట్లో. అదే ఇప్పుడు ఈయన కూడా మీ పార్టీలోనే కొనసాగుతున్నాడు, ఈయన కూడా మీరు చెప్పిన సంవత్సరం నుంచి అడుగుతా ఉన్నా అనర్హత వేట వేయమని. అదే సార్ ఆయన మీ పార్టీలోనే కొనసాగుతున్నాడు, గిరి తెలుగుదేశంలో కొనసాగుతున్నాడు, వల్లభనేని వంశీ తెలుగుదేశంలో కొనసాగుతున్నాడు, కర్ణం బలరాం తెలుగుదేశంలో కొనసాగుతున్నాడు, రఘురామ కృష్ణరాజు వైసీపీలో కొనసాగుతున్నాడు, ఏముంది ఇంకా? సార్ మేము పార్టీని సస్పెండ్ చేయలేదు, కానీ మేము అనర్హత వేట వేయమని అడిగాం, దానికి సంబంధించి ఇప్పుడు ఈ రోజు చర్చ కూడా అదే కదా మనం. అదే సార్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడాల్సిన బహిర్గతంగా మాట్లాడితే ప్రజలకి ఇదివరకు మీరు విలువలు చెప్పేవాళ్ళు, ఒక్క మాట విలువలు చెప్పేవాళ్ళు, ఆ విలువలు మీరు వదిలేయకపోతే మీకు ఖచ్చితంగా నైతిక హక్కు ఉంటుంది. మీరు గనక నలుగురు విషయంలో గనక మీరు చెప్పిన విధానాన్ని పాటిస్తే మీకు నైతిక హక్కు ఉంటుంది, అలా కాకుండా ఒక్క రఘురామకృష్ణరాజు విషయంలోనే నైతికత పాటించండి, మేము మాత్రం ఈ విషయంలో నైతికతని కొంచెం మాట తప్పకుండా మాట తిప్పాం, అరే కండవాయలేదు కానీ మా పార్టీలోనే ఉంటారు, అలాగే తెలుగుదేశంలో ఉండరు సార్, మా పార్టీలో ఉండరు కానీ మా పార్టీకి అనుకూలంగా ఉంటారు. లేదు మేము విలువలను ఎక్కడ కూడా పక్కన పెట్టలేదు, మేము అలానే ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇంకా మాత్రం ఉండగలిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే కూడా ఉండడు నిజంగా, మీరు అన్నట్టుగా విలువలు పక్కన పెట్టి రెండు అని చెప్పి డోర్లు ఓపెన్ చేస్తే తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉండరు అన్న విషయం మీకు తెలుసు, ప్యానల్లో ఉన్న అందరికి కూడా తెలుసు. మీకు చేత కాలేదు అనేది కూడా ప్రూవ్ అయింది కదా, రఘురామకృష్ణరాజు ఎప్పుడైతే విమర్శలు బిగిన్ చేశారో ఆ రోజు నుండి వలసలాగిపోయినా మీరు మర్చిపోయినట్టున్నారు. రఘురామకృష్ణరాజు విమర్శలు బిగిన్ చేయక ముందు మీ పార్టీలోకి నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు, ఆయన మీ దగ్గర ఎప్పుడైతే రెవల్యూషన్ స్టార్ట్ చేశారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీరు ఒక్క ఎమ్మెల్యేని తెచ్చుకోలేకపోయారు, అంటే మీ పార్టీలో మీరు తెచ్చుకోవాల్సిన ఆయన ఆపినట్టు అవ్వట్లేదు అక్కడ. సాయి గారు ఇప్పుడు కూడా మా పార్టీలో వాళ్ళు లేరు, మేము తెచ్చుకోవాలని ఆలోచన చేయలేదు, అవసరం కూడా మాకు లేదు, ఒకవేళ నిజంగా వాళ్ళు వస్తాను అని అంటే రాజీనామా చేస్తే తీసుకుంటాం. మేము మా దగ్గర లేరు అండి, అదే క్లారిటీ చెబుతున్నాం, మా దగ్గర లేరు, మా దగ్గర ఉన్న 151 మంది ఎమ్మెల్యే మీ దగ్గర లేరు, వాళ్ళ దగ్గర లేరు, ఒక్క మాట మీ దగ్గర లేరు, వాళ్ళ దగ్గర లేరు, మధ్యలో ఉన్నారు.
ఇప్పుడు ఈయన కూడా మీ దగ్గర లేరు, బీజేపీ దగ్గర లేరు, మధ్యలో ఉన్నారు. ఓకేనా? ఎక్కడా లేరు, మధ్యలో ఎందుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎంపీగా ఉన్నారు. దాని మీద వచ్చినటువంటి ఎంపీ పదం మీద అనర్హత ఏమని అడుగుతున్నాం. ఇది క్లియర్ కట్. అదే మీరు అనర్హత వేటిక ఆయన చెప్తున్నారు ఓ పద్ధతి విప్ ధిక్కరించడం, లేదంటే కనుక పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ అట్లాగే ఏమన్నా పోనీ విప్ ఏదన్నా ఇచ్చి ఆయన ఆ వైపుకి లాగుతారా ట్రాక్ లోకి? నో నో సార్, దాంట్లో మీకు క్లారిటీగా పదో షెడ్యూల్లో ఏదైతే పదో షెడ్యూల్ ప్రకారం స్వచ్ఛందంగా సభ్యత్వం వదులుకోవడం అంటే అది రాజీనామా చేసినట్టు అర్థం కాదు సార్. స్వచ్ఛందంగా వదులుకోవడం అంటే పార్టీ వెరీ సింపుల్ పాయింట్ అండి, వెరీ సింపుల్ పాయింట్. టెక్నికాలిటీస్ 100 ఉంటాయి. ఒకే వ్యవహారంలో ఒక్కొక్క కోర్టు ఒక్కో రకంగా తీర్పిస్తుంది. కర్ణాటకలో ఎమ్మెల్యేలని మీద ఎందుకు వేటు వేయట్లేదు, నువ్వు తీసుకుంటావా తీసుకోవని వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. అదే సందర్భంలో ఇక్కడ 23 మంది ఎమ్మెల్యేల విషయంలో మేము జోక్యం చేసుకోమని కోర్టు ఏమంటాం ఇక్కడ దానికి? కాబట్టి ఇంతకుముందు బొబ్బిలి పులి డైలాగ్ అక్కడ కోర్టుకి తీర్పుకి మార్పులు ఉంటాయి. కాబట్టి దాన్ని వదిలేయండి. టెక్నికల్గా ఇక్కడ పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. పొలిటికల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎథికల్, ఇందాక అది వదిలేసేయండి పోనీ, మీరు చెప్పేటువంటి సమాధానం జనం చూశారు. ఒక మాట స్పష్టంగా చెప్పండి, ఇవాళ రఘురామకృష్ణరాజు విషయంలో చర్య స్పీకర్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ మీదకి మీరు యుద్ధానికి వెళ్ళే, అంటే యుద్ధం అంటే రాజకీయ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు అడిగిన పాయింట్లో సాయి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఒకవేళ పొజిషన్ లీడర్గా ఉన్న సందర్భంలో కూడా కేంద్ర మంత్రులను కలిశారు, ప్రధానమంత్రి గారిని కలిసి ఉన్నారు, ఆల్రెడీ అమిత్ షా గారిని కలిసి ఉన్నారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా కలిశారు. కలిసినప్పుడు ఎప్పుడూ కూడా పార్టీకి సంబంధించిన విషయాలు లేదంటే ఆయన పర్సనల్ విషయాలు ఏ రోజు కూడా డిస్కస్ చేయరు. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం. ఆయన ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల అంశం మీద వాళ్ళతో మాట్లాడారు తప్ప ఇప్పుడు కూడా మనం మీరు అన్నట్టుగా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారి అంశం అయితే ప్రస్తావనే ఉండదు. ఎందుకంటే అది మా పార్టీకి సంబంధించి, అది రూల్స్ ప్రకారం స్పీకర్ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం, దాని ప్రకారం ఆయన చూసుకుంటారని మేము వదిలేసాం తప్ప ఏదో భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ప్రస్తారి రఘురామకృష్ణరాజు కాదు కదా సార్. వెంకటరెడ్డి గారు మీరు కూడా ఈ రోజున ఈ నెల ఈ మధ్యన బాత్రూంలో దూరుతున్నట్టున్నారు. ఇదివరకు మీరు అనేవాళ్ళు చూడండి జ్యోతి వాళ్ళు బాత్రూంలో దూరి తెలుసుకున్నారని. ఇప్పుడు వాళ్ళిద్దరు పర్సనల్గా కూర్చున్నప్పుడు ఎవరు తెలియదు, అప్పుడు రాజకీయాలు అటువంటి అడగరు అండి, అటువంటి అడగరు సార్. మాకు తెలుసు కదా మేము అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు, కానీ పర్సనల్ ఫీలింగ్ అది సార్. ఇదే కాదు కాదు సార్, ఇదే చెప్తానండి, ఇదే తెలుగుదేశం పార్టీ వల్ల పరిమళత్వానికి ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత పరిమళత్వాన్ని ఏమన్నా మీ చుట్టమా, లేకపోతే మీ పార్టీ నాయకుడా? అంబానీని మీరే చెప్పేవాళ్ళు కదా ఇదివరకు భారతీయ జనతా పార్టీ. అంబానీ తీసుకొచ్చి పరిమళత్వానికి ఇస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడికి ఇచ్చిన తర్వాత మీరు అబ్బాయి మాకు మాట్లాడుకోవాలని చెప్పా. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కొన్ని కొన్ని అంశాల్లో అది రాజకీయం కదా, దాంట్లో అది రాజకీయం. ఎంపీ సీట్ ఇవ్వడం వేరే వాళ్ళకి రాజకీయం అవదండి. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాజ్యసభ సీట్ ఒకరికి ఇస్తే దాని రాజకీయం, రాష్ట్ర ప్రయోజనం ఎట్లా ఉంటుంది? ఓకే ఓకే, బాగుంది, కొత్త పాయింట్ చెబుతున్నారు మీరు. సరే ఫైనల్గా తిరుపతిరావు గారు, ఈవేళ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వాళ్ళకి ఎట్లా నైతికత వదిలేశారో మీరు కూడా వదిలేశారనుకోవచ్చా? సాయి గారు, భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఒక ఎంపీని తెచ్చుకొని ఏదన్నా లోక్సభలోనో మెజార్టీ నిరూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కానీ పరిస్థితి కానీ లేదు. మాకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎంపీ వచ్చినందువల్ల అదే అదనంగా ఒరిగేది ఏమీ లేదు. ఈ వ్యవహారంలో అదే చెప్పాను, మనం సూటిగా మాట్లాడుకున్నాం, దొంగ తిరగడొద్దు, ముక్కు ఎక్కడ ఉందంటే చుట్టూ చూపెట్టద్దు. ఒక్క మాట, ఈవేళ రోజున తెలుగుదేశం పార్టీలో నుండి మీ పార్టీలో కొంతమంది నాయకులు వచ్చారు. మొదట్లో కొంతమంది అధికార ప్రతినిధుల్లాగా మాట్లాడేవాళ్ళు వచ్చి మీ పార్టీలో. సోమువీర్రాజు గారు ఏమన్నారు, మా పార్టీకి ప్రయారిటీ ఇవ్వాలి, మీరందరూ కొద్ది రోజులు ఆగండి అన్నారు. వాళ్ళందరినీ మాట్లాడడం ఆపించారు. అంటే వేరే పార్టీ నుండి వచ్చి మీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ కాస్త తెలుగుదేశం మైండ్ సెట్తో ఉన్నారనినే వాళ్ళని ఆపించేసినప్పుడు అవతల ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీకి విరుద్ధంగా స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడి మీదనే కేసుల మీద కేసులు వేయిస్తూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ స్వయంగా ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుడిని పిచ్చాసుపత్రిలో చేర్చాలనే స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటిది, అది రాజకీయంగా వ్యక్తిగతం అని మీరు ప్రజలకి నమ్మబుద్ధేసేటువంటి విధంగా చెప్పాలనుకుంటున్నారా? ఆయన్ని భుజానేసుకుని మీరు సాధించాలనుకుంటుంది ఏంటి? నైతికంగా ఉన్నామని చెప్దాం అనుకుంటున్నారా? అనైతికత అన్నటువంటిది మానరాల్లో కూడా వచ్చేసిందని చెప్దాం అనుకుంటున్నారా? నేను సాయి గారు ముందు చెప్తున్నది మాకు సంబంధం లేని విషయము, నైతికత అనైతికత సంబంధం ఉంది సార్, సంబంధం లేదు అని చెప్పేటువంటి మాట అసంబద్ధం. సంబంధం లేదు అనే మాటే అసంబద్ధం.
మీ పార్టీ కార్యాలయానికి వేరే పార్టీ ఎంపీ ఎట్లా వస్తాడండి? జనతా పార్టీ ఇది మీ పార్టీ కార్యాలయానికి వేరే పార్టీ ఎంపీ వచ్చి మీ పార్టీ అధ్యక్షుడితో ఎలా మాట్లాడతారు? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మీ పార్టీ కార్యాలయానికి వస్తారా? తెలుగుదేశం పార్టీ ఎంపీ మీ పార్టీ కార్యాలయానికి వస్తారా? నేను అదే చెప్తున్నాను సాయి గారు, ఏదైనా మేము అనైతికంగా ఆయన ఏమన్నా మా దగ్గర హక్కును చేర్చుకున్నప్పుడు మీరు ప్రశ్నించినటువంటి ప్రశ్నకి ప్రత్యక్షంగా 11 నెలల పాటు సాగిన ఈ ప్రహసనం భారతీయ జనతా పార్టీ రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయం అని చూడమంటారా? లేదంటే మాకేం సంబంధం లేదని జనం నమ్ముతారు అనుకుంటున్నారా? ఇక్కడ జనం నమ్మడం నమ్మించడం అనేది వారు పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం సార్. మాకు టెక్నికాలిటీస్ ముఖ్యం. వాళ్ళ కాపు కాస్తోంది మీరు కదా, ఈ అంశంలో సంబంధం లేదు. కాపు కాస్తోంది మీరు సార్, ఈ అంశంలో మాకు సంబంధం లేనటువంటి వ్యవహారం. కాపు కాస్తోంది మీరు, ఆయన ఏది అడిగితే అది చేసి పెడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేంద్ర భద్రత అడిగారండి, ఇవాళ మీ పార్టీకి సంబంధించిన నాయకులు బోల్డ్ అంతమంది రాయలసీమలో కేంద్ర భద్రత అడిగారు, ఇవ్వలేదు. బట్ రఘురామ కృష్ణరాజు అడగగానే వై కేటగిరి సెక్యూరిటీ ఇచ్చారు. డైరెక్ట్గా మీ పార్టీ కార్యాలయంలోకి వచ్చి మీ పార్టీ అధ్యక్షుడితో కూర్చుంటారు, అలాగే డైరెక్ట్గా హోంమంత్రితో. ఇందాకనే అన్నారు మీరు ఎప్పుడన్నా ఇది జరిగిందా అన్నది. ముఖ్యమంత్రి స్వయంగా అడిగితే అపాయింట్మెంట్ 10 రోజులు పట్టింది. అదే రఘురామ కృష్ణరాజు గారి కుటుంబం వెళ్ళినా 1 గంటలో దొరుకుతుంది. అంటే మీరు ఏ తరహా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు ప్రజలకి? సాయి గారు, నేను ఒక్కటి విషయం స్పష్టం చేయను. అపాయింట్మెంట్ విషయంలో మేము ఎన్డీఏ టైంలో కలిసి ఉండేటప్పుడు కేవలం 13 నెలలు ఎర్రన్నాయుడు గారు కేంద్ర మంత్రిగా చేశారు తెలుగుదేశం పార్టీలో. కానీ ఆ తరువాత కూడా ఎర్రన్నాయుడు గారు మా కార్యాలయంకి వచ్చేవాళ్ళు. మేము విడిపోయిన తర్వాత కూడా ఎర్రన్నాయుడు గారు మా పార్లమెంట్ కార్యాలయంకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకనేసంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళేదో ఆయన నక్కు చేసుకున్నాం అన్నటువంటి కాదు. ఇక్కడ రఘురామ కృష్ణరాజు విషయంలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ పార్లమెంట్ కార్యాలయంలోకి వెళ్ళడానికి ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. వెళ్ళినంత మాత్రాన అదేదో మేము ఆయన సపోర్ట్ చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు. తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా మాకు సంబంధం లేదనే విషయమే మేము చెప్తున్నాం సాయి గారు. రైట్, థ్యాంక్ యూ అండి. వెంకటరెడ్డి గారు, తిరుపతిరావు గారు, అరుణ్ కుమార్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, సుబ్బారావు గారు, ఇది పరిస్థితి. రఘురామకృష్ణరాజు ఒక వ్యవస్థలతో ఎలా ఆడచ్చో చూపెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 మంది ఎంపీలను గెలుచుకున్న ఏమీ చెయ్యలేదని సవాల్ విసురుతూ మరి తన చేతిలో ఉన్నటువంటి టెక్నికల్ రీజన్స్ని ఎలాగ ఆడాలో ఆడి చూపెడుతున్నారు. దానికి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే మద్దతిస్తోంది భారతీయ జనతా పార్టీ అని నమ్ముతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితులలో ముందుకెళ్తోంది. రానున్న రోజులలో టెక్నికల్ కాన్సెప్ట్ బేసిస్ మీద రిజెక్ట్ అయ్యి రఘురామరాజు మాటే నిజమవుతుందా, లేదంటే వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి నైతికత అన్నటువంటి పాయింట్ మీదన ఇటు భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉంటుందా అన్నటువంటిది భవిష్యత్ తేల్చాల్సిన అంశం. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త పల్లి మరకాసప్ట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి.